ఓకే, మనకి ప్రస్తుత పరిస్థితుల్లో యాసంగి వరి నార్లు పోసుకునే సమయం ఆసన్నమైంది. చాలా మంది పోసుకున్నారు ఆల్రెడీ, 30 రోజుల దశలో ఉన్నాయి. కొంతమంది ఇప్పుడే పోస్తున్నారు, చాలా మంది ఇప్పటికే పోసి మనకు రెగ్యులర్ గా ఈ వరి నారుమడి గురించి, ఈ నారు ఎర్రగవుతుంది అనే దాని గురించి బాగా ఫోన్లు వస్తా ఉన్నాయి. వినపడుతుందా సార్? రామచంద్రరావు గారు, వినపడుతుంది సార్. ఓకే ఓకే, రైట్. సో అయితే దీని గురించి మనకు ముందుగా వరి నారుమడి యాజమాన్యం గురించి చూద్దాము, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టవచ్చు అనేది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఈ నారు పోసిన తర్వాత ఎర్రగ కావటం అనేది, ఎండిపోవటం, లేదంటే ఆకుల మీద మచ్చలు రావటం, ఇదంతా కూడా మీరు చాలా వరకు గమనించడం జరుగుతుంది. సో దీన్ని ముఖ్యంగా మీరు చూసినట్లయితే మనకి ఎర్రగ కావటానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి వేరుకుళ్ళు ఉండటం కానీ, రెండవది జింకు లోపం ఉండటం కానీ, ఇంకొకటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనకి వాతావరణంలో టెంపరేచర్స్ మనకి 16-18 కంటే కూడా తక్కువగా ఉండటం. సో టెంపరేచర్ తక్కువగా ఉండటం వల్ల, ఇంకొకటి చౌడు నేలలు. ఎక్కడైతే ఈ రెండో పంట వచ్చే వర్కల్లో ఏమవుతుందంటే మనకి ఈ బోర్ వాటర్ ఎక్కువగా వాడుతుంటారు, దానివల్ల ఈ చౌడు తీవ్రత అనేది కనబడుతుంది. సో దీంతో కూడా మొత్తం ఎర్ర కావటం, మచ్చకు రావటం అనేది జరుగుతుంది. సో ఈ 4-5 కారణాలు ఉంటాయి కాబట్టి మనకు ఒకటే రకమైన మేనేజ్మెంట్ అనేది సరిపోదు. సో ప్రస్తుతం అంటే 15 రోజుల పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నారు దశలో ఉన్నప్పుడు, ఫస్ట్ మనకి కార్బెండిజమ్ మ్యాంకోజబ్ అనే కాంబినేషన్లో స్ప్రింట్ అనే మందు దొరుకుతుంది, దాంతో మనకి స్ప్రే అయినా చేసుకోవచ్చు, లేదంటే 15 రోజుల దశలో మనకు యూరియాలో వేసే, మనకు యూరియాతో పాటు కలుపుకొని కూడా, ఈ మందుని కలుపుకొని కూడా మనం వేసుకున్నట్లయితే కొంతవరకు ఈ ఏదైతే ఈ వేరుకుళ్ళు అట్లాంటి వరకు కవర్ అవుతుంది. దాంతోపాటు ఈ స్ప్రింట్లో కొంచెం జింకు మోతాదు కూడా ఉండటం వల్ల జింకు ఏదైనా లోపం ఉన్నా కూడా కొంతవరకు కవర్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి ఇక్కడ రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ వాటర్ మేనేజ్మెంట్ కూడా. మనకు ఈవినింగ్ ఎప్పుడైతే నార్మడి ప్రతిరోజు సాయంత్రం టైంలో నీరు మొత్తం తీసివేసి మళ్ళా మార్నింగ్ టైంలో ఫ్రెష్ వాటర్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ప్రతిరోజు కూడా ఆ వాటర్ తీసేయడం, మళ్ళీ ఈవినింగ్ కొత్త వాటర్, ఈవినింగ్ తీసేయడం, మార్నింగ్ ఫ్రెష్ వాటర్ ఇవ్వడం అనేది, దానివల్ల కూడా మనకు కొంతవరకు కూడా ఈ నైట్ టైంలో వాటర్ లేకుండా మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే ఏదైతే చౌడు పరిస్థితులు ఉన్నాయో, ఈ లో టెంపరేచర్లు ఉన్నప్పుడు జింక్ లోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఏంటంటే మనకి 2 గ్రామ్స్ పర్ లీటర్, అంటే 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలుపుకొని ఒక వారం రోజుల వ్యవధిలో 2 టైమ్స్ మనకి స్ప్రే చేసుకున్నట్లయితే మనకి చాలా వరకు కూడా మనకి ఈ ఎర్రగయింది, ఈ గ్రోత్ తక్కువగా ఉన్న నారు కూడా చాలా వరకు కూడా కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఈ ఫర్టిలైజర్ చూసుకున్నట్లయితే మనకి 1 ఎకరాకు సరిపోయే నారుమడికి మనకు 12 కిలోల వరకు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అవసరం పడుతుంది. దాంతోపాటు మనకి 4 కిలోల యూరియా అవసరం పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రెండో సీజన్లో మనం నారు పోసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా ఈ ఎత్తు నార్మల్ పొడుగుగా నార్మల్ మడుగుగా చేసుకొని నీరు పెట్టడానికి, తీసివేయడానికి అనుకూలంగా కాలువలు చేసుకున్నట్లయితే మనకి నీరు పెట్టడము తీసివేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో దాంతో మనకి చాలా వరకు కూడా ఈ లో టెంపరేచర్ స్ట్రెస్ నుంచి తట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఇంకా మనం చూసినట్లయితే ఈ కవర్లు కప్పుకోవటం అనేది, అంటే నారుమడి పైన పాలిథిన్ కవర్లు కానీ, లేదంటే ఏదైనా మనకు లోకల్లో అందుబాటులో ఉండే కవర్లు కానీ కప్పుకున్నట్లయితే కూడా మనకు గ్రోత్ అనేది తొందరగా, సో పెరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో నారుమళ్లపై కవర్ కప్పుకోవటం అనేది కొంతవరకు రైతులకు ఇబ్బందికర పరిస్థితి అయినప్పటికీ, సో ఆ విధంగా కప్పుకోవటం వల్ల తొందరగా నారుమడి మనకు వానాకాలంలో ఎలా వస్తుందో నారు అలాగే వచ్చే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు మనకు ఇంతకుముందు చెప్పినట్టు మనకు 4 కిలోల యూరియా అన్నాము, 1-2 కిలోల యూరియాని మనము ఎప్పుడైతే నారు పోయటానికి ముందు దమ్ము చేస్తామో అందులో వేసుకోవాలి, మిగిలిన 2 కిలోలు 15 రోజుల తర్వాత వేసుకోవాలి. సో ఆ 15 రోజుల తర్వాతనే ఈ యూరియాలో మనకి ఈ 2 కిలోల యూరియాలో 10 గ్రాములు కార్బెండిజమ్ మ్యాంకోజబ్ మందుని కలుపుకొని కనుక మనం చల్లుకున్నట్లయితే ఈ ఎర్రగవటం అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ మొత్తం ఎస్ఎస్పి ఏదైతే మనం 12 కిలోల ఎస్ఎస్పి అంటున్నామో అది మొత్తం కూడా దమ్ములు వేసుకోవాలి. మనకేంటంటే ఈ చలిని తట్టుకోవడానికి ఫాస్ఫరస్ అనేది చాలా ఎక్కువ అవసరం, అందువల్ల మనకు సాధారణంగా 6 కిలోలు వేసుకునేదానికి ఇప్పుడు డబల్ డోస్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫాస్ఫరస్ని మనకు 12 కిలోల వరకు కూడా వేసుకుంటే కూడా మనకి ఈ వేర్ల పెరుగుదల ఎక్కువగా ఉండి ఈ కొంతవరకు పెరుగుదల ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 15 రోజుల దశలో రెండోసారి యూరియా వేసేటప్పుడు 1-2 కిలోల పొటాష్ కూడా వేసుకుంటే కూడా మనకి ఈ యొక్క పెరుగుదల అనేది తొందరగా ఉండే అవకాశం ఉంటుంది.
దాంతో పాటు ఇంకొకటి మీరు ఈ ఎప్పుడైతే ఈ నారుమడి దమ్ము చేసుకునేటప్పుడు దాంట్లోనే ఒక 200 కిలోల పశువుల ఎరువు కానీ లేదంటే ఒక 100 కిలోల వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే కోళ్ళ ఎరువు కానీ ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఈ చలిని తట్టుకునే శక్తి అనేది మొక్కకు ఉండటం వల్ల దాంతో కూడా మనకి చాలా వరకు కూడా ఈ పెరుగుదల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నారు ఎరుపు ఎర్రగా కావటం అనేది కూడా చాలా వరకు తట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఇక ప్రస్తుతం చాలామంది ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు కాబట్టి మనకు ప్రధాన పొలం కనుక చూసినట్లయితే ఎప్పుడైతే నారు వీకి నాటు వేసే ప్రధాన పొలంలో కనుక మనం సో వీలైతే మనం సాధారణంగా ఎండాకాలం మాత్రమే పశువుల ఎరువులు వేస్తాము. అయితే వీలైతే ఇప్పుడు కూడా మనకి ఒక ఎకరానికి 4 నుంచి 5 టన్నుల వరకు పశువుల ఎరువు లేదా అందుబాటులో ఉంటే 1-2 టన్నుల వరకు వానపాముల ఎరువు దాంతోపాటు వీలైతే 1-2 క్వింటాల వరకు వేపపిండి ఇవి వీటిలలో ఏదైనా ఒకటి మీకు అందుబాటులో ఉంటే ఈ దమ్ములో వేసుకోవడం ద్వారా మనకి ఈ సేంద్రియ ఎరువుని సేంద్రియ పదార్థాన్ని అందించుకునే అవకాశం ఉంటుంది. అంటే రసాయన ఎరువులకు ముందుగా మనం మొదట ఆలోచించాల్సింది సేంద్రియ ఎరువులు. సో వీలైనంత వరకు 1-5 టన్నుల పశువుల ఎరువు లేదంటే వర్మీ కంపోస్ట్ లేదంటే వేపపిండి ఏదన్నా ఒకటి మనం దుక్కిలో వేసుకొని దమ్ము చేసుకోవడం ద్వారా మనకు సేంద్రియ ఎరువును కూడా అందించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకొకటి మనకు రసాయన ఎరువుల మోతాదు కనుక మనం చూసినట్లయితే ఒక ఎకరాకి మనం చూసినట్లయితే 48 కిలోల నత్రజని అవసరం, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ అవసరం. సో అయితే ఈ 48 కిలోల నత్రజని అందించాలంటే మనకి ఎంత మోతాదులో యూరియా కావాలి లేదా ఎంత మోతాదులో భాస్వరం కావాలి? అయితే చాలామంది రైతులు కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వేస్తున్నారు, డిఏపి కానీ లేదంటే 20-20-0-13 కానీ లేదంటే ఈ 12-16-32-12 కానీ. సో ఈ రకమైన కాంప్లెక్స్ ఎరువులు వేసినప్పుడు ఎంత మోతాదులో వేయాలి ఇది కొంచెం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే కాంప్లెక్స్ ఎరువుల కంటే కూడా ఈ భాస్వరం ఎప్పుడైనా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవటమే ఉత్తమం. సో కాకపోతే మనం కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నప్పుడు ఒక బ్యాగ్ సరిపోతుంది, ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకున్నప్పుడు మనకు ఎక్కువ అంటే 3 బ్యాగుల వరకు కూడా మనకు అవసరం పడుతుంది. సో మనం ఎప్పుడైతే ఈ దమ్ము చేసుకొని నాటు పెట్టడానికి పంట ప్రధాన పొలం రెడీ చేసుకుంటామో అప్పుడే మనం ఒక 3 బ్యాగుల వరకు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నప్పుడు అందులో నత్రజని ఉండదు కాబట్టి యూరియా మోతాదు అనేది ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ 2వ పంట కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి జింక్ కూడా మనకు 1 ఎకరానికి 20 కిలోల వరకు ఈ దమ్ములో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా జింక్ వేసుకొని ఎప్పుడైతే 2వసారి దమ్ము చేసుకొని ఇక నాటుకు వెళ్ళే సమయంలో మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకొని తర్వాత మనము నాటు పెట్టుకుంటే మనకి కరెక్ట్గా అంటే మనకి వేసిన రసాయన ఎరువులు అనేది వేస్ట్ కాకుండా ఈ యొక్క ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకు 100 కిలోల యూరియా మనం సిఫారసు చేయబడింది 48 కిలోల నత్రజని అందించడానికి. సో అక్కడ మనం చూసినట్లయితే మనకు 3 సార్లు వేసుకోవాలి యూరియాని. సో ఒక 30 నుంచి 35 కిలోలు దమ్ములో వేసుకోవాలి అంటే ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తోటి దమ్ములు వేసుకోవాలి. తర్వాత 30 కిలోలు మనం ఎప్పుడైతే ఒక 25 రోజుల సమయంలో దుబ్బు చేసే సమయంలో మనం యూరియా వేసుకోవాలి. తర్వాత ఈ పొట్ట దశలో అంకురం దశలో మనకు మిగిలిన 30-35 కిలోల యూరియా దాంతోపాటు పొటాష్ కూడా వేసుకోవాలి. సో పొటాష్ 2 సార్లు మనం వేయాల్సిన 30 కిలోల పొటాష్ని 15 కిలోలు దమ్ములో 15 కిలోలు ఎప్పుడైతే చివరి దఫ యూరియా వేసేటప్పుడు దాంట్లో కలిపి వేయాలి. సో ఈ విధంగా అంటే మనం ఎప్పుడైతే సూటి ఎరువులు వేసుకున్నప్పుడు ఈ మోతాదులో మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు మీరు కాంప్లెక్స్ ఎరువుల రూపంలో అంటే డిఏపి కానీ 20-20 కానీ ఇవి ఈ రూపంలో వేసినప్పుడు మాత్రం మనకు 50 కిలోల డిఏపి వేసుకోవాలి. అయితే చాలామంది రైతులు 2 బ్యాగుల వరకు కూడా డిఏపి వేస్తున్నారు. అంటే మనం ముందుగా అంటే మన యొక్క భూమిలో ఉండే సారాన్ని బట్టి అంటే భూసార పరీక్షలు చేయించుకొని భూమిలో సారం తక్కువగా ఉంది అనుకుంటే మాత్రమే మనము 1.5-2 బ్యాగుల వరకు డిఏపి వేసుకోవాలి. లేదంటే సాధారణ మోతాదు మనకి 50 కిలోల డిఏపి సరిపోతుంది. దాంతోపాటు 30 కిలోల యూరియా, 15 కిలోల ఎంఓపి ఇది దమ్ములో వేసుకోవాల్సింది. తర్వాత ఇక మనకి దుబ్బు చేసే సమయంలో 30 కిలోలు, అంకురం దశలో 30 కిలోలు. సో అయితే ఎక్కడైతే ఈ చౌడు నేలలు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే మనకు తక్కువ మోతాదులో యూరియా వేసుకోవాలి, ఎక్కువసార్లు వేసుకోవాలి. అంటే వేసినప్పుడల్లా 15-20 కిలోలు వేసుకొని దాన్నే ఎక్కువసార్లు వేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే మనకి వేసిన యూరియా అంతా కూడా మొక్క కందన రూపంలోకి మారుతుంది కాబట్టి మనకి తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేసుకోవడం మనకు అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ యాసంగి సీజన్లో వరి అన్నప్పుడు మొత్తం జింక్ లోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో దానికి నారుమడి సమయంలో వస్తుంది, దాంతోపాటు నాటు వేసిన మొదటి 30 రోజుల్లో కూడా
మా ఈ విధంగా ఇప్పుడు ఈ ఫోటోలో చూపించినట్టు ఆకులన్నీ ఎర్రగైపోవటము లేదా తీవ్రత ఎక్కువైనప్పుడు విరిగిపోవటము మొత్తం కూడా ఆ వేర్లు చనిపోవటం ఇదంతా కూడా చాలా వరకు గమనించడం జరుగుతుంది. చాలామంది రైతులు ఇది రకరకాల తెగుళ్ళు వైరస్ తెగుళ్ళు అని చెప్పేసి వేరే రకాల మందులు స్ప్రే చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ విధంగా స్టార్టింగ్లోనే మచ్చలు స్టార్ట్ అయ్యి తుప్పు రంగు మచ్చలు స్టార్ట్ అయినప్పుడే మనకు జింక్ సల్ఫేట్ అనేది లీటర్ నీటికి 2 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మనకి 1 టైం స్ప్రే తోటి తొందరగా రికవర్ కాదు కాబట్టి వారం రోజుల్లో 2 సార్లు కనుక చేసుకున్నట్లయితే ఈజీగా మనకి రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ జింక్ సల్ఫేట్ స్ప్రే అనేది మనకు ఎలాంటి లోప లక్షణాలు లేకుండా కూడా మనకు జింకు స్ప్రే చేయటం లేదా దమ్ములో అప్లికేషన్ చేయటం ద్వారా మనకు ఒక 10% వరకు కూడా దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు జింకు అవసరం అనేది ఈ యాసంగి పంటకు, యాసంగి వరి పంటకు అనేది చాలా అవసరం. సో లక్షణాలు లేనప్పటికీ మనం పిచికారీ చేసుకోవడం ద్వారా మనకు వచ్చే దిగుబడి అనేది పెంచుకునే అవకాశం ఉంటుంది, పెరుగుదల అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ మీరు చూసి ఈ ఫోటోలో చూసిందైతే మనకు జింక్ వేయని పెరుగుదల ఎలా ఉంది, జింక్ వేస్తే పెరుగుదల ఎలా ఉంది అనేది కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టెంపరేచర్స్ తక్కువగా ఉండే పరిస్థితుల్లో మాత్రం ఈ జింకు అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది క్లియర్గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది జింకు వేయని పరిస్థితులు ఎలా ఉంది, వేరు వ్యవస్థ ఎలా ఉంది, మొక్క పెరుగుదల ఎలా ఉంది. సో వేసిన పరిస్థితులు అంటే ఎకరానికి 20 కిలోలు మనకు దమ్ములో వేసుకోవాలి, అవసరమైన పరిస్థితుల్లో పైనుంచి పంట పైన కూడా పిచికారీ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చేయడం ద్వారా మనకు పెరుగుదల అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఎరువుల వేసే విధానం కనుక చూసినట్లయితే మనకు చాలామంది రైతులు ఏంటంటే దమ్ములు అయినా కానీ లేదంటే మనకి 20 రోజుల దశలో కానీ మడిలో నీళ్లు నిండబెట్టి ఎక్కువ ఎరువులు వేసే అవకాశం ఉంది, వేస్తున్నారు కాబట్టి మనం ఎప్పుడైనా కూడా బురద పదంలోనే ఈ రసాయన ఎరువులు వేసుకోవాలి. సో ఎక్కువ నీళ్లు పెట్టి వేసినప్పుడు ఏమవుతుంది అంటే అది కొట్టుకుపోవడం జరుగుతుంది, భూమిలోకి ఇంగిపోవడం జరుగుతుంది, లేదంటే వివిధ రూపాలు నష్టపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఎప్పుడైనా కూడా వరి పంటకు బురద పదంలోనే మనం రసాయన ఎరువులు అందించాలి. సో అప్పుడైతేనే మనకు వేసిన ఎరువు అనేది మొక్కకు ఉపయోగపడుతుంది. సో లేదంటే మనం 100 కేజీల యూరియా వేస్తే 20-25 కిలోలు మాత్రమే మొక్క తీసుకుంటుంది, మిగిలినంతా కూడా తొందరగా కరిగిపోద్ది కాబట్టి వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మనకు పరిస్థితి వేసేటప్పుడు రసాయన ఎరువులు వేసేటప్పుడు మనకి భూమి పరిస్థితి అనేది చాలా ముఖ్యం. దాంతోపాటు మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో పచ్చిరొట్ట ఎరువులు వేసే అవకాశం లేదు. సాధారణంగా అయితే మనం వానాకాలంలో సమయం ఉంటుంది కాబట్టి పచ్చిరొట్ట ఎరువులు వేస్తాము, లేదంటే ఎక్కడైనా అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఈ పచ్చి ఆకు ఎరువులు ఏదైనా జిల్లెడ కానీ గానుగ కానీ లేదంటే గ్లారిసీడియా కానీ ఇవి మనకు గట్ల పైన వేస్తాం కాబట్టి వాటిని మనము దమ్ములో ముక్కలు ముక్కలుగా చేసి దమ్ములో వేసి కలియదునటం ద్వారా కూడా వీటి ద్వారా కూడా నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. కాబట్టి మనకు చాలా వరకు కూడా నత్రజని ఈ పచ్చిరొట్ట ఎరువుల ద్వారా అందే అవకాశం ఉంటుంది. సో ఇవైతేనేమో మనము సాధారణంగా పచ్చిరొట్ట ఎరువులు అంటే పెంచి మనం కలియదునుతాము. సో ఈ పచ్చి ఆకు ఎరువులు అయితే మాత్రం మనకు అందుబాటులో ఉండే గట్లపైన అందుబాటులో ఉండే ఎరువుల్ని మనం దమ్ములో వేసుకొని కలియదుంటం ద్వారా కూడా మనకు ఈ నత్రజని అందించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా 1 సేంద్రీయ ఎరువులు, సేంద్రీయ ఎరువులు అందించలేని పరిస్థితుల్లో పచ్చిరొట్ట ఎరువులు, లేదంటే మనకు ఏదైనా వర్మి కంపోస్ట్ కానీ వేప నీమ్ కేప్ కానీ, దాంతోపాటు రసాయన ఎరువులు. సో వీటితో పాటు కూడా మనకు బయో ఫర్టిలైజర్స్ అనేది మనకు వరిలో మనకు చాలా రకాలైన జీవన ఎరువులు, బయో ఫర్టిలైజర్స్ అంటే జీవన ఎరువులు మనకు అందుబాటులో ఉన్నాయి. సో వాటితో కూడా మనకు ఈ వరి పంటలో కావాల్సిన న్యూట్రియన్స్ ముఖ్యంగా నత్రజని, ఇంకొకటి భాస్వరం కూడా మనకు ఫాస్ఫరస్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా సూడోమోనాస్ అనేది దొరుకుతుంది, అంటే భాస్వరంని కరిగించే బ్యాక్టీరియా. దీంతో కూడా మనకి చాలా వరకు మనకు ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వేస్తాం కాబట్టి ఈ వరి పండించే పొలాల్లో ఈ యొక్క భాస్వరం మోతాదు ఎక్కువగా ఉంటుంది, మొక్కకు అందన రూపంలో ఉంటుంది. సో అయితే ఈ జీవన ఎరువులు వేయడం ద్వారా మనకు మొక్కకు అందన రూపంలో ఉండే భాస్వరం కూడా కరిగి మొక్కకు అందుతుంది. సో దీనివల్ల మనం చాలా వరకు కూడా ఈ రసాయన ఎరువుల మోతాదు తగ్గించుకొని 1 ఎకరాకి 1000 నుంచి 1500 వరకు కూడా ఈ ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో అందువల్ల జీవన ఎరువులు, రసాయన ఎరువులు, సేంద్రీయ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, సో వీటిలలో మనకు అనుకూలమైన ఎరువులు మనకు అనుకూలంగా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మొత్తం రసాయన ఎరువులపైన ఆధారపడకుండా సేంద్రీయ ఎరువులు వేసుకుంటేనే మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో రైతులకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. తర్వాత మనకు ముఖ్యంగా చూసినట్లయితే ఈ 2వ సీజన్లో పొలం అనేది తొందరగా తిప్పుకోదు. మనకు నాటు పెట్టిన 10-15 రోజుల వరకు కూడా ఆ నాటు పెట్టింది పిలక రావటం అనేది చాలా తక్కువగా ఉంటుంది, కింది ఆకులు ఎండిపోవటం అనేది గమనించడం జరుగుతుంది.
సో దీంట్లో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఎక్కడైతే ఈ చెరువుల కింద కానీ లేదంటే కాలువల కింద కానీ చౌడు అనేది ఎక్కువగా ఉంటుంది, ఈ చౌడు వల్ల తొందరగా పొలం తిప్పుకోవడం అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే కొంచెం ముదురు నారును తీసుకోండి, అంటే 40 రోజుల నారును నాటుకోవటం, దగ్గర దగ్గరగా నాటుకోవటం, ఇంకోటి ఒక ఒక దగ్గర 4 నుంచి 5 కుదుర్లు ఎక్కువగా తీసుకోవటం. సో దీని ద్వారా కొంచెం చౌడు నేలలు ఉన్న పరిస్థితుల్లో మనము ఈ యాజమాన్య పద్ధతుల ద్వారా చాలా వరకు కూడా మనం పంటను నిలుపుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే చౌడు నేలల్లో నాటు పెట్టుకునేటప్పుడు ముదురు నారు పెట్టుకోవాలి, దగ్గర దగ్గరగా పెట్టుకోవాలి, ఎక్కువ కుదుర్లు పెట్టుకోవాలి. దీంతోపాటు జింకు మోతాదు అనేది 30 కిలోల వరకు అంటే ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రసాయన ఎరువుల మోతాదు కూడా ఒక 25% ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితుల్లోనే మనకు ఈ చౌడు నేలల్లో తొందరగా ఈ పిలకలు పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు నీటి యాజమాన్యం చాలా తప్పనిసరి. ఎక్కడైతే చెరువుల కింద చౌడు వారిన పొలాలు అయితే తప్పనిసరిగా ఈ ఈ గట్ల వెంబడి కాలువలు తీసుకొని అధికంగా ఉన్న నీటిని తీసేసి పొలాన్ని ఆరబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతి 15 రోజులకు ఒకసారి పొలాన్ని ఆరబెట్టుకోవాలి. సో ఈ తడి పొడి పద్ధతి ద్వారా చేయడం ద్వారా చౌడు ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది రైతులు ఇప్పుడు ఎక్కువగా బోరు నీళ్ళు వాడుతుంటారు కాబట్టి బోరు నీళ్ళల్లో ఎక్కువగా చౌడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చౌడు ప్రభావం వానాకాలం కంటే కూడా ఇప్పుడు ఎక్కువ కనపడే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఫోటోలు చూస్తున్న విధంగా మొక్కలు అనేది తొందరగా తిప్పుకోకపోవటం, చనిపోవటం అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు నాటు వేసే రైతులకైతే ఇంకా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాబోయే ఎండాకాలంలో ఈ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అప్పుడు ఈ చనిపోవడం ఎక్కువగా గమనించడం జరుగుతుంది. సో దానికి మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో జింకు లోపం ఎక్కువగా కనపడుతుంది, దానికి స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చౌడు ఉన్నప్పుడు జింకు లోపం కనపడుతుంది. సో దాంతోపాటు ఇంకా ఏంటంటే వానాకాలం పంటలు అయిపోయిన రైతులందరూ కూడా ఈ విధంగా గడ్డిని తగలబెడతా ఉంటారు. సో ఆ గడ్డిని కానీ మిషన్ కోసిన తర్వాత వచ్చిన కొయ్యల్ని కానీ సో 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తులో ఉండే ఈ కొయ్యల్ని అంతా కూడా తగలబెట్టడం జరుగుతుంది. సో వీటిని తగలబెట్టకుండా మనకి ఎప్పుడైతే నారు పోసుకునేటప్పుడే ఈ ప్రధాన పొలాన్ని కూడా ఒక్కసారి కల్టివేటర్ వేసుకొని దున్ని ఈ కొయ్యలన్నిటిని కూడా భూమిలో కలిసేటట్లు చేసి తర్వాత గీతలు కనిపిస్తున్నాయి సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడే చెప్పిస్తాను సార్. ఓకే సార్, మళ్ళీ షేర్ చేయండి స్క్రీన్, అప్పుడు గీతలు పోతాయి. సో పార్టిసిపెంట్ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు ఎలాంటి గీతలు గీయద్దు, మీకే సరిగా కనపడవు స్లైడ్స్. వచ్చిందండి ఇప్పుడు? వచ్చింది సార్, ఇప్పుడు ఫుల్ స్క్రీన్ పెడితే సరిపోతుంది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఈ విధంగా ఈ కొయ్యలన్నింటినీ కూడా మనకి దమ్ములో కలిసేటట్టు చేసుకోవాలి. సో అంటే నాటు పెట్టడానికి నారు పోసుకుంటారు ఎప్పుడైనా కూడా, ఆ నారు పోసుకునే సమయంలోనే కల్టివేటర్ తోటి ఒకసారి దున్నాలి. తర్వాత నీరు పెట్టి ముందే దమ్ము చేసుకోవటం, అంటే మనకి ప్రధానంగా నాటు పెట్టే ముందే దమ్ము చేస్తాం, అలా కాకుండా ఒక వారం రోజుల ముందే దమ్ము చేసుకొని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవడం ద్వారా ఈ కొయ్యలన్నీ కూడా మురిగిపోయి మన భూమిలో కలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఈ గడ్డి కానీ ఇవన్నీ పెంచడానికి చాలా రకాలైన రసాయన ఎరువులు వానాకాలంలో వేసి ఉంటాం. సో ఇవన్నీ మళ్ళా భూమికి చేరాలంటే ఈ కొయ్యలన్నీ కూడా తగలబెట్టకుండా మళ్ళా భూమిలో కలపడం, దమ్ములో కలిపేయటం అనేది చాలా ముఖ్యమైన పరిస్థితి. సో రైతులందరూ కూడా ఈ విషయం ఎవరు కూడా తగలబెట్టకుండా చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే మనకి ముఖ్యంగా ఈ సేంద్రియ ఎరువులు, మనకి ఏదైతే మనకు అందుబాటులో ఉండే సేంద్రియ ఎరువులు కానీ, ఇప్పుడు మీరు ఈ ఫోటోలో చూస్తున్నారు పంట కోసిన తర్వాత మిగిలిపోయిన పంట అవశేషాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అది ఏ పంట అయినప్పటికీ ఇవన్నీ కూడా భూమిలో కలిగి దున్నటం అనేది చాలా అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో. దీని ద్వారా చాలా వరకు కూడా మనకు ఈ రసాయన ఎరువుల మోతాదు అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇంకెక్కడైనా అవకాశం ఉన్న రైతులు ఈ సేంద్రియ ఎరువులు కూడా వేసుకోవడం ద్వారా కూడా మనకు చాలా వరకు ఈ రసాయన ఎరువుల మోతాదు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ప్రస్తుత పరిస్థితుల్లో మనకు నారుమడి యాజమాన్యం కానీ లేదంటే ప్రధాన పొలంలో వేయవలసిన రసాయన ఎరువుల యాజమాన్యం కానీ. అయితే ఈ వరి వేసుకునే పరిస్థితులు ఏంటంటే చాలామంది రైతులు ఇప్పటికే సమయం మించిపోయింది కాబట్టి ఇప్పుడు నారు పోసుకొని నాటు వేసుకునేటానికి సమయం లేదు కాబట్టి మనకి డైరెక్ట్గా దమ్ము చేసిన పొలంలో ఈ మొలక వచ్చిన విత్తనాలు అంటే ఒక 12 గంటలు నానబెట్టి తర్వాత 24 గంటలు మండిగట్టిన తర్వాత
మనకు కొద్ది కొద్దిగా ఇప్పుడే అంటే ముక్కు వలిగిన విత్తనాలని డైరెక్ట్ గా దమ్ము చేసిన పొలంలో చల్లుకోవడం ద్వారా ఈ నారు పోసుకునే 30 రోజుల సమయం మనకు ఇదంతా నారు పోయటము నాటు పెట్టడం ఇవన్నీ ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సమయం కూడా ఒక 10-15 రోజుల వరకు కూడా పంట కాలాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకి తక్కువ ఖర్చుతోటి దమ్ము చేసిన పొలంలోనే డైరెక్ట్గా విత్తనాలు చల్లేసుకొని మనకి చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనకి జనవరి మొదటి వారంలో ఉన్నాం కాబట్టి సో ఈ పరిస్థితుల్లో మనకి మనకి ఈ యొక్క నారు పోయటం నాటు పెట్టడం అనేది చాలా లేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా మీరు విత్తనాలని ముక్కు పగిలిన విత్తనాలను డైరెక్ట్గా చల్లుకోవడం లేదంటే డ్రమ్ సీడర్ తోటి గుంజుకోవడం కూడా మనకు చాలా ఉత్తమం. సో డ్రమ్ సీడర్ అయితే కూడా మనకి మనకుండే 3 డ్రమ్ములు కానీ 4 డ్రమ్ముల డ్రమ్ సీడర్ తీసుకుంటే 4 వరుసల్లో అంటే వరుసకు వరుసకు మధ్యలో 20 సెంటీమీటర్ల దూరంలో 4 వరుసల్లో మనకి ఈ డ్రమ్ సీడర్ విధానంలో తొందరగా ఈజీగా వరుసలు క్లియర్ కనపడతాయి. అంటే చల్లుకున్నప్పుడు వరుసలు కనపడవు కానీ డ్రమ్ సీడర్ విధానంలో వరుసలు క్లియర్గా కనపడే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు నార్లు పోయటం కంటే కూడా డ్రమ్ సీడర్ విధానం లేదా డైరెక్ట్గా చల్లే విధానంలో మనకి వరి పంటను వేసుకోవడం అనేది సులభం. ఇంకొకటి మనకి కలుపు మందులు కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఏంటంటే నాటు పెట్టిన పొలం అయితేనేమో మనకు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రెటిలాక్లోర్ అనే కలుపు మందును వాడుకోవచ్చు. లేదు డ్రమ్ సీడర్ ద్వారా వేసిన పొలంలో అయితే మనకి డ్రమ్ సీడర్ ద్వారా విత్తనాలు చల్లిన తర్వాత లేదా డైరెక్ట్గా చల్లినా కానీ మొదటి 3 రోజులు లేదా 4 రోజుల్లోపు మనకు సాతి అనే కలుపు మందు దొరుకుతుంది. సో ఆ సాతి అనే కలుపు మందు మనకి 80 గ్రామ్స్ ఎకరాకి సరిపోతుంది. సో దాని ద్వారా మనం కలుపు చాలా వరకు నివారించుకునే అవకాశం ఉంటుంది. సో నాటు పెట్టే విధానంలో అయితే ప్రెటిలాక్లోర్ తీసుకోవచ్చు, దమ్ము చేసే విధానంలో అయితే సాతి అనే కలుపు మందు తీసుకునే అవకాశం ఉంది. లేదు మనకి 15 నుంచి 20 రోజుల దశలో పై నుంచి మనము కలుపు మందు పిచికారీ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి కౌన్సిల్ యాక్టివ్ అనే కలుపు మందు 90 గ్రాములు ఎకరాకి సరిపోతుంది. లేదంటే వివయ అనే కలుపు మందు 800 ml ఎకరాకి సరిపోతుంది. లేదంటే క్లించర్ కానీ మనకు చాలా రకాలైన కలుపు మందులు ఉన్నాయి, నామినీ గోల్డ్ 100 ml పర్ ఎకర్. సో ఇవన్నీ కూడా పైపాటుగా మనకు 15 నుంచి 20 రోజుల దశలో ఎప్పుడైతే కలుపు లేతగా ఉన్నప్పుడే ఈ రకమైన కలుపు మందులు మనం పైనుంచి పిచికారీ చేసుకోవాలి. మనకి నాటు పెట్టే సమయంలో లేదంటే ఒడ్లు చల్లే సమయంలో అయితే మాత్రం మొదటి 3 నుంచి 4 రోజుల లోపే మనము ఈ యొక్క ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అనేది ఏదైనా కూడా మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అయితే ఈ కలుపు మందులు కూడా మనం కరెక్ట్గా సమయంలోనే మనకు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రీ ఎమర్జెన్సీ అయితే ఫస్ట్ 3 రోజుల్లోపు లేదంటే పైపాటుగా అయితే 15 నుంచి 20 రోజుల్లోపు కలుపు లేత దశలో ఉన్నప్పుడైతేనే బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. సో ఇది కలుపు మందుల గురించి. దీంతోపాటు ఇక మనకు పురుగులు తెగుళ్ళ గురించి మనకు శాస్త్రవేత్త పురుగుల శాస్త్రవేత్త మనకు రాజశేఖర్ పురుగుల గురించి చెప్తారు. దీంతోపాటు ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కూడా మనకి సారు మాట్లాడిన తర్వాత కానీ ఇప్పుడు కానీ అడగచ్చు. రైతులు ఎవరైనా మీకు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా రైతులందరూ ఎవరైనా మాట్లాడేది ఉంటే కూడా మీరు అన్మ్యూట్ చేసుకొని పూర్తిగా మనం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ. ఓకే, అయితే ముందు రాజశేఖర్ పురుగుల తెగుల గురించి చెప్తాడు. ఓకే, తర్వాత మళ్ళా మనం ప్రశ్నలు చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. సార్ కనిపిస్తుంది సార్ స్క్రీన్ అంతా బాగా కనిపిస్తుంది. స్క్రీన్ అంతా క్లియర్ కనిపిస్తుందా సార్? Yes, yes, yes. మీరు స్టార్ట్ చేయండి. థాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు ఎం రాజశేఖర్. నేను కృషి విజ్ఞాన కేంద్రం పాలెంలో కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు వరిలో నూతన సాంకేతిక పద్ధతులపైన మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం పాలెం మరియు నూజివీడు సీడ్స్ వాళ్ళు సంయుక్తంగా ఆర్గనైజ్ చేస్తున్న ఈ మీటింగ్కి విచ్చేసినటువంటి రైతులకు మరియు నూజివీడు ప్రతినిధులందరికీ నమస్కారం. ముందుగా చూసుకున్నట్లయితే వరి పంట లోపల మనకు యాసంగి లోపల వరిని ఎక్కువగా ఆశించే పురుగుల లోపల ముఖ్యమైనది కాన్నందొలచు పురుగు, ఆ తర్వాత మనకు సురిదోమ, ఆ తర్వాత కంకినల్లి, ఆ తర్వాత ఆకుగూడు పురుగు, ఉల్లికోడు అనేవి ప్రధాన సమస్యలు. అందులోపల ఈ యాసంగి లోపల
రైతులు సాగు చేసేటటువంటి సన్నగింజ రకాలు మరియు దొడ్డుగింజ రకాల లోపల ఎక్కువగా వరి పంటను అంటే నారుమడి దశ నుంచి మనం పంట కోసే వరకు ఎక్కువగా ఆశించేటటువంటి పురుగు వచ్చేసి కాండందొలచు పురుగు. ఈ కాండందొలచు పురుగు మనకు ముఖ్యంగా నారుమడి దశలోనే మనకు ఆకుల యొక్క కొన భాగాల మీద గుంపులు గుంపులుగా గుడ్లను పెడుతుంది. ఒక్క కాండందొలచు పురుగు 250 నుంచి 350 గుడ్లను పెడుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు ముఖ్యంగా మనకు అప్పుడే ఏర్పడుతున్నటువంటి పిలక లోపలికి చొచ్చుకొని పోయి అక్కడ ఉండేటటువంటి పత్రహారితాన్ని తినడం ద్వారా మనకు మొవ్వు అనేది చనిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. ఈ కాండందొలచు పురుగు వరి పంటను మనకు 2 దశల లోపల ఆశిస్తుంది. ఒకటి, మనం నాట్లు వేసుకున్న 10 నుంచి 15 రోజుల దశ లోపల. ఈ నాట్లు వేసుకున్న 10 నుంచి 15 రోజుల దశ లోపల ఈ కాండందొలచు పురుగు ఆశించినట్లయితే ఏమవుతుందంటే మనకు అప్పుడే ఏర్పడుతున్నటువంటి పిలకలు ఏమవుతాయంటే కంప్లీట్ గా అందులోపల లార్వా ఉండి అక్కడ ఉండేటటువంటి మొవ్వులో ఉండే పత్రహారితాన్ని తినడం వలన మనకు మొవ్వు అంతా చనిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక మొక్క లోపల ఒక దుబ్బుకు మనకు 10 నుంచి 16 పిలకలను చూసుకున్నట్లయితే ఆ 10 నుంచి 16 పిలకల లోపల ఒక 7 నుంచి 8 పిలకలు అనేది చనిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనకు ఈ యొక్క కాండందొలచు పురుగు ఆశించడం. ఈ విధంగా చనిపోయినటువంటి మొవ్వులను మనం డెడ్ హార్ట్స్ అంటాం. అదేవిధంగా ఈ కాండందొలచు పురుగు మనకు అంటే గింజ పాలు పోసుకునే దశ లోపల లేకుంటే కంకి ఏర్పడే దశ లోపల ఆశించినట్లయితే మనకు తెల్ల ఊసులు లేదా తెల్ల కంకులు ఏర్పడడం అనేది గమనించడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ దశ లోపల ఆశించేటటువంటి కాండందొలచు పురుగు ఆశించడం వలన మనకు కంకి లోపల ఎటువంటి గింజలు ఏర్పడకుండా మొత్తం కంకి అంతా తెల్ల కంకుల్లోగా మారిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఈ కాండందొలచు పురుగు రాకుండా ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలనే దాని గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా రైతులు మనం నాటేసుకునేటప్పుడే అంటే మనము నారుమడిని పీకడానికి ఒక వారం రోజుల ముందే ఒక ఎకరానికి సరిపడే నారుమడికి 1 కేజీ కార్బోఫిరాన్ 3G గుళికలు అంటే మనం నారు పీకడానికి వారం రోజుల ముందే 1 కేజీ కార్బోఫిరాన్ 3G గుళికలు అనేది చల్లుకోవాలి. ఈ గుళికలు చల్లడం వల్ల ఏమవుతుందంటే నారుమడిలోనే మనకు ఎక్కడన్నా ఈ కాండందొలచు పురుగు ఉంటే గిట్ల వాటి యొక్క ఉధృతి అనేది తగ్గిపోనికి ఆస్కారం ఉంది. ఇంకొకటి ఏంటంటే రైతులు నాట్లు వేసేటప్పుడు కూడా ఈ యొక్క కాండందొలచు పురుగు మనకు ముఖ్యంగా కొన భాగాల మీద గుడ్లు పెడుతుంది. కాబట్టి వాళ్ళు కొన భాగాలను తుంచి నాట్లు వేసుకోవడం వలన ఏమవుతుందంటే మనకు ఆ యొక్క గుడ్ల సముదాయం అనేది అక్కడనే మనము నార్మల్ దశలోనే ఏర్పడి తీసివేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ ఇంకో పద్ధతి ఏంటంటే మనం నారును పీకిన తర్వాత వాటిని ఎలాగో రైతులంతా ఒక బండల్లాగా కడతారు. కాబట్టి కట్టిన తర్వాత ఏం చేయాలంటే ఒక టబ్బు తీసుకొని ఒక హౌజ్ లేదా టబ్బు తీసుకొని అందులోపల ఒక 30 లీటర్ల నీళ్లు పోసేసుకొని దాని లోపల ఒక 60 ml క్లోరోఫైరిఫాస్ అనే ద్రావణాన్ని కలిపేసుకొని ఒక అరగంట ఈ యొక్క బండల్ లాగా కట్టినటువంటి నారును ఒక అరగంట నానబెట్టి మనం నాట్లు వేసుకుంటే గిట్ల ఎక్కడైతే ఈ యొక్క వేరు వ్యవస్థ లోపల కానీ తర్వాత ఆ యొక్క మొదలు కాండం దగ్గర ఉండేటటువంటి కోశస్థ దశలు అయినటువంటి ఈ యొక్క కాండందొలచు పురుగు యొక్క ఉధృతిని కూడా మనం కొద్ది వరకు తగ్గించుకునే ఆస్కారం ఉంది. లేదు, ఇవన్నీ చేయలేని ఎడల మనం నాట్లు వేసుకున్న 10 నుంచి 15 రోజుల మధ్యలో ఎకరానికి తప్పకుండా 4 కేజీల క్లోరాన్ ట్రనోలిపోల్ 0.4% ఇవి ఇది ఫటేరా అనే పేరు మీద దొరుకుతుంది. ఆ ఫటేరా అనే గుళికలను 4 కిలోలను 20 కేజీల ఇసుకలో కానీ లేకపోతే 20 కేజీల యూరియాలో కానీ కలిపి వేసుకున్నట్లయితే కూడా మనము కొద్ది వరకు ఈ యొక్క కాండందొలచు పురుగు ఉధృతిని తగ్గించడానికి ఆస్కారం ఉంది. కానీ ఎక్కడైతే ఉధృతి అది మనము నాట్లు వేసుకున్న 10 నుంచి 15 రోజులప్పుడు తప్పకుండా ఉధృతి కనిపించినా కనిపించకపోయినా కూడా ఈ యొక్క ఫటేరా గుళికలు వేసుకోవడం అనేది ఉత్తమం. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మనకు ఈ యొక్క కాండందొలచు పురుగు మనకు గింజ అంటే పాలు పోసుకునే దశ లోపల కూడా ఆశిస్తుంది. కాబట్టి ఆ సమయం లోపల గిట్ల మనకి ఒక మడిని ఒక వరి మడిని చూసుకుంటే అందులోపల మనకు 10 నుంచి 20 తెల్ల ఊసలు లేదా తెల్ల కంకులు కనిపించినట్టే మాత్రం అది కాండందొలచు పురుగు ఉధృతిగా గుర్తించాలి. ఆ సమయంలో మాత్రం ఒక్కసారి కాటాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే కూడా మనం ఈ యొక్క కాండందొలచు పురుగు ఉధృతిని అదుపు చేసుకోనికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క యాసంగి లోపల వరి పంటను ఎక్కువగా ఆశించేది కాండందొలచు పురుగు. కాబట్టి తప్పకుండా మనం నాట్లు వేసుకున్న 10 నుంచి 15 రోజులప్పుడు క్లోరాన్ ట్రనోలిపోల్ 0.4% అంటే ఫటేరా అనే పేరు మీద దొరికే గుళికలను 4 కిలోలు వేసుకోవాలి.
తర్వాత నెక్స్ట్ మనం గింజ పాలు పోసుకునే దశ లోపల కూడా తెల్ల కంకులు కనిపించినప్పుడు కూడా ఒకసారి కాటాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు స్ప్రే చేసుకుంటే కూడా మనం ఈ యొక్క కన్నం దొలచ పురుగును సమర్థవంతంగా అదుపు చేసుకోనికి ఆస్కారం ఉంటుంది. ఇది కాకుండా మనకు వరి లోపల ఇంకొక ముఖ్యమైన పురుగు వచ్చేసి గాల్మిర్జ్, వరి ఈగ లేకుంటే ఉల్లి కూడా అంటారు. ఈ యొక్క గాల్మిర్జ్ ఉధృతి అనేది మనకు ఎక్కువగా యాసంగి కంటే మనకు వానాకాలంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క గాల్మిర్జ్ అనేది మనకు ఎక్కువగా వరంగలు తర్వాత జగిత్యాల ప్రాంతాల లోపల ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఈగ అనేది మనకు లేత ఆకుల యొక్క అడుగు భాగం మీద గుడ్లు పెడుతుంది. వాటి నుంచి పెరిగినటువంటి మ్యాగ్యాట్స్ ఏం చేస్తామంటే తొలి దశ లోపల మనకు అక్కడ ఏర్పడుతున్న ఆకుల నుంచి రసం పీల్చడం వలన మనకు ఈ యొక్క దుబ్బలో ఉన్నటువంటి కాండాలంతా మనకు ఉల్లిగడ్డ కాండాల్లాగా అంటే గొట్టం తెగులు అంటారు రైతు వారి భాష లోపల. ఈ విధంగా మనకు ఒక మొక్క లోపల కాండాలు చూసుకున్నట్లయితే ఆ కాండాలు మొత్తం కంప్లీట్ గా మనకు గొట్టల్లాగా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకు ఒక దుబ్బకు ఒక 2 నుంచి 3 గొట్టాలు ఉంటే మనం ఎటువంటి మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. కానీ 4 నుంచి 5 గొట్టాలు ఉన్నప్పుడు మాత్రం మనకు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టు గుర్తించాలి. అప్పుడు మాత్రమే మనం ఈ యొక్క సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ముఖ్యంగా ఈ యొక్క ఉల్లికోడు అనేది ఏంటంటే మనకు తొలి దశ లోపల అంటే మనం పంట నాటేసుకున్న 20 నుంచి 25 రోజుల దశ లోపలనే కనిపిస్తుంది. కాబట్టి ఆ దశలోనే మనము సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ఎప్పుడు మనకు 30 రోజుల తర్వాత మనం ఎటువంటి మందు పిచికారీ చేసినప్పటికీ కూడా ఈ యొక్క గొట్టం తెగులు కంట్రోల్ కావడానికి ఆస్కారం ఉండదు. ఆ సమయంలో మనం ఏం చేసినా కూడా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి మనం 20 నుంచి 25 రోజుల దశలోనే మనం ఆ దుబ్బలను గమనిస్తూ ఆ దుబ్బ లోపల ఎటువంటి ఈగ ఉంది అనే దాన్ని చూసుకునడం అనేది ఉత్తమం. ఈ విధంగా 4 నుంచి 5 మన వరి కాడాలు అనేది గుట్టల్లాగా మారినప్పుడు మాత్రం తప్పకుండా ఒకసారి కార్బోసల్ఫాన్ అనే మందు 2 ml లీటర్ నీటికి లేదా ఫిప్రోనిల్ అనే మందు 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనం ఈ యొక్క వరి లోపల ఈ ఉల్లిపోడు కలిగ చేసేటటువంటి ఈగను కూడా అదుపు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా దీని యొక్క జీవిత చక్రం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఈ యొక్క వరి ఈగ అనేది మనకు ఒక గుడ్ల సముదాయం 50 నుంచి 60 గుడ్లను పెడుతుంది. వాటి నుంచి 3 నుంచి 4 రోజులకు పిల్లలు అనేది పొదిగి వాటి నుంచి వచ్చినటువంటి మ్యాగట్స్ అనేటివి ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేయడం వలన సెసిడోజన్ అనే రసాయనాన్ని విడుదల చేయడం వలన మనకేమవుతుందంటే ఆకులంతా గుట్టల్లాగా మారిపోవడానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క పురుగు ఈ యొక్క ఉల్లికోడు ఈగ మనకు 25 నుంచి 35 రోజుల లోపల తన యొక్క జీవిత చక్రాన్ని అనేది పూర్తి చేసుకుంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఉల్లికోడు అనేది ఈ మధ్య కాలంలో సదరన్ తెలంగాణ జోన్ లోపల కూడా అక్కడక్కడ ఎస్పెషల్లీ నారాయణపేట, మహబూబ్ నగర్ తర్వాత నల్గొండ ఏరియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో మిర్యాలగూడ ప్రాంతంలో కూడా ఈ యొక్క ఉల్లికోడు అనేది ఈ మధ్య కాలంలో 2019-2020 సంవత్సరంలో గమనించడం జరిగింది. ఇంకా ఇది కాకుండా ఇంకా వరి పంటను ఎక్కువగా ఆశించే పురుగు వచ్చేసి సురిదోమ. ఈ యొక్క సురిదోమ అనేది ఏంటంటే మనకు ముఖ్యంగా ఎక్కడ ఏ దశ లోపల ఆశిస్తుందంటే మనకు పంట అనేది చిరుపుట్ట దశ నుంచి పంట కోసే దశ వరకు ఈ యొక్క వరి లోపల సురిదోమ అనేది ఆశిస్తుంది. ఈ సురిదోమ ఎక్కువగా ఎక్కడంటే కాలువ కింద వరి పంటను సాగు చేసే ప్రాంతాలు అయినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద చేసేటటువంటి నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాలతో పాటు ఇతర అన్ని ప్రాంతాల లోపల ఈ యొక్క సురిదోమ ఉధృతి అనేది ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దీని లోపల ఏంటంటే మనకు 2 రకాల సురిదోమ పురుగులు ఉంటాయి. ఒకటి గోధుమ రంగు సురిదోమ, ఇంకొకటి వచ్చేసి తెలుపు రంగు సురిదోమ. ఈ యొక్క సురిదోమ ఏంటంటే మనకు ఎక్కువగా నీటి కొనభాగం అంటే మన కాండం పైభాగాన ఉండేటటువంటి నీటికి పైభాగాన ఉండేటటువంటి కాండం మీద గుంపులు గుంపులుగా గుడ్లను పెడుతుంది. వాటి నుంచి వచ్చినటువంటి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పిల్ల మరియు తల్లి పురుగులు అనేది క్లియర్ గా మనకు నీటి పైభాగాన ఉండేటటువంటి కాండం మీద గమనించడం జరుగుతుంది. ఈ పిల్ల మరియు తల్లి పురుగులు మనకు కాండం నుంచి కంటిన్యూగా రసంని పీల్చడం వలన మనకేమవుతుందంటే మనకు పొలం అంతా అక్కడక్కడ సుడులు సుడులుగా ఎండిపోవడం అనేది జరుగుతుంది. మనకు ఫస్ట్ అంచుల భాగంలో ఉండేటటువంటి పొలం లోపల సుడులుగా ఎండిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. వీటి యొక్క ఉధృతి మనం ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం పంట అంతా ఎవరో కాల్ చేసినట్టు అంటే టిపికల్ హాపర్ బాన్ సింప్టమ్స్ అంటారు, మొత్తం పంట అంతా కాలిపోయినట్టు మన వరిగడ్డి రూపంలోకి
రూపంలోకి మారినట్టు కనిపిస్తుంది. మనకు ముఖ్యంగా ఈ సుడిదోమ రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల లోపల రైతులు మనకు ఖాళీ బట్టలు తీసుకోకపోవడం ఒకటి, తర్వాత నెక్స్ట్ సిఫార్సు చేసిన మోతాదు కంటే ఎక్కువగా నత్రజని సంబంధితమైనటువంటి ఎరువులు వాడడం, తర్వాత ఇంకోటి వరి పంట అనగానే అధిక నీటి తడులు ఇచ్చుకోవడం, ఇంకా చాలా ప్రాంతాల లోపల ఏంటంటే తొలి దశలోనే పురుగు మందులు ఎక్కువగా పిచికారీ చేయడం, అందులోపల సింథటిక్ పైరిథ్రాయిడ్స్ అంటే సింథటిక్ పైరిథ్రాయిడ్స్ జాతికి చెందినటువంటి పురుగు మందులు అయినటువంటి లాంబ్డా సహలోత్రిన్ కానీ సైపర్ మెథ్రిన్ కానీ డాల్టా మెథ్రిన్ కానీ ఈ మందులు పిచికారీ చేస్తే ఏమవుతుందంటే ఈ మందులు మనకు ఈ యొక్క సుడిదోమను తగ్గించడం కంటే ఆ సుడిదోమకు ఈ యొక్క సింథటిక్ పైరిథ్రాయిడ్స్ ఏమవుతాయంటే ఒక టానిక్ లాగా పనిచేసి వాటి యొక్క ఉధృతి అనేది పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతులు దయచేసి తొలి దశ లోపల అంటే మనకు చిరుపుట్ట దశ వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క సింథటిక్ పైరిథ్రాయిడ్స్ అనే మందులు వాడకుండా ఉండడం అనేది ఉత్తమం. కాబట్టి ఎక్కువ నీటి తల్లు పెట్టుకోకుండా ఇంతకుముందు సార్ కూడా చెప్పినట్టు మనం సిఫార్సు చేసిన మోతాదులోనే యూరియా అనేది వేసుకోవాలి. యూరియాను ఓన్లీ 3 దఫాలకు మాత్రమే వేసుకోవాలి. సరే, ఈ మనం ఈ యొక్క సుడిదోమ రాకుండా ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో అనే దాని గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం పంట నాటేసుకునేటప్పుడే మనం ఖాళీ బాటలు అనేది తీసుకోవాలి. ఈ ఖాళీ బాటలు అనేది ముఖ్యంగా మనము ప్రతి 2 మీటర్లకు 30 సెంటీమీటర్ల గ్యాప్ తోటి తూర్పు పడమర దిశ లోపల తీసుకోవాలి. ఈ ఖాళీ బాటలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు మొక్కకు గాలి వెలుతురు అనేది బాగా సోకడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఖాళీ బాటలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే రైతులు ఏమన్నా ఎరువులు వేసుకోవడానికి కానీ మందులు పిచికారి చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు సార్ కూడా చెప్పినట్టు యూరియాను 3 దఫాలుగా మాత్రమే వేయాలి. ఒకటి నాటేసుకునేటప్పుడు 33 కిలోలు, తర్వాత నెక్స్ట్ 20 నుంచి 25 రోజులప్పుడు ఒక 33 కిలోలు, తర్వాత మళ్ళీ చిరుపుట్ట దశ లోపలికి వచ్చినప్పుడు 33 కిలోల యూరియాతో పాటు ఒక 15 కిలోల పొటాష్. ఓన్లీ 3 దఫాలుగానే సిఫార్సు చేసిన మోతాదు వరకే యూరియా అనేది వాడాలి. యూరియా ఎక్కువ వేసుకుంటే ఏమైతే మనకు ఆకులంతా మరీ ఎక్కువ ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎక్కువ ఆకుపచ్చ రంగులోపల ఉన్నప్పుడు ఏమైతే మనకు ఎక్కువగా ఈ సుడిదోమ ఉధృతి అనేది పెరగనికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి నీటి తడులను చూసుకున్నట్లయితే కూడా రైతులందరూ తప్పకుండా 6 తడి పద్ధతిలోనే నీటి పెట్టాలి. కంటిన్యూగా వాటర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మనకు పొలం అంతా ఎప్పుడు సకులెంట్ గా కనిపిస్తుంది, కాబట్టి మనకు పురుగు ఉధృతి అనేది ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ యొక్క పొలం లోపల మనం గమనించినప్పుడు కొన్ని జీవ సంబంధితమైనటువంటి అంటే పురుగులు కూడా ఉంటాయి. సాలిడ్ పురుగు కానీ అక్షంతల పురుగు కానీ తర్వాత ఇతర పరన్న జీవులు కానీ అటువంటివి కనిపించినప్పుడు మాత్రం ఎటువంటి పురుగు మందులు అనేది పిచికారీ చేయకపోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే మనకు ఒక్క సాలిడ్ పురుగు వచ్చేసి దగ్గరగా 50 నుంచి 60 సుడిదోమను తింటది. కాబట్టి తప్పకుండా మీరు ఈ సాలిడ్ పురుగు కానీ అక్షంతల పురుగు కానీ మరియు ఇతర పరన్న జీవులు కనిపించినప్పుడు మాత్రం పురుగు మందులు అనేది పిచికారీ చేయకండి. ఇంకా ఎక్కడైతే ఈ కార్యబాటలు తీసుకోకుండా తర్వాత నత్రజని ఎరువును ఎక్కువగా వాడి ఎక్కడైతే మనకి ఈ యొక్క సుడిదోమ ఉధృతి గమనించడం జరుగుతుందో అప్పుడు మాత్రమే సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. అది కూడా మీరు పొలం లోపల కింద వంగి మన అక్కడ మొదలు దగ్గర చూసినప్పుడు మనకు ఒక్క దుబ్బకు 50 నుంచి 60 దోమలు ఉన్నప్పుడు మాత్రమే మనం సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. అందులోపల ముందుగా మనం ఒక్కసారి ఎసిఫేటు ప్లస్ బుఫ్రోఫ్రోజిన్ కలిసినటువంటి మందు 2 గ్రాములు లీటర్ నీటికి అంటే 400 గ్రాములను ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు ఉధృతి ఆర్థిక నష్ట పరిమితి స్థాయిని దాటిందో అప్పుడు మాత్రమే మనం పురుగు మందులైనటువంటి డైనోటెఫురాన్ అనే మందు 0.5 గ్రాములు అంటే 100 గ్రాములు ఎకరానికి, లేకపోతే పైమెట్రోజెన్ అనే మందు, ఇది చెస్ అనే పేరు మీద దొరుకుతుంది, అది 0.6 గ్రాములు లీటర్ నీటికి అంటే 120 గ్రామ్స్ ని ఒక ఎకరానికి 200 లీటర్ల నీళ్ళలో కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా అంటే ఖాళీ బాటలు తీసుకోవడం, తర్వాత సిఫార్సు చేసిన మోతాదుకే నత్రజని సంబంధిత ఎరువులు వాడడం, తర్వాత ఎక్కువగా పురుగు మందులు పిచికారీ చేసుకోకుండా మనకు నీడ్ అంటే ఎప్పుడైతే పురుగు ఉధృతి కనిపిస్తుందో అప్పుడు మాత్రమే పురుగు మందును పిచికారీ చేయడం వల్ల చాలా వరకు మనం ఈ యొక్క సుడిదోమను ఉధృతిని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కాకుండా
వరి లోపల ఆశించే మరో రకమైన పురుగు వచ్చేసి పచ్చదోమ. ఈ పచ్చదోమ అనేది ఎక్కువగా మన ప్రాంతంలో ఎక్కువగా ఏమి డ్యామేజ్ చేయదు. ముఖ్యంగా ఈ యొక్క పచ్చదోమ అనేది మనం నాట్లు వేసుకున్న తొలి దశ లోపల 20 నుంచి 25 రోజుల దశ లోపల ఈ పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల యొక్క అన్ని భాగాల నుంచి రసం పీల్చడం వలన మనకు ఆకులంతా పసుపు రంగులోకి మారిపోవడం, తర్వాత అంచుల నుంచి ఎండిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. ఈ యొక్క దోమ ఆశించినటువంటి పొలాన్ని చూసినట్లయితే మనకేమవుతుందంటే మొక్కలకి మన వరి మొక్కల యొక్క ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా మనం దుబ్బలో ఉండేటటువంటి పిలకల శాతం కూడా తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క దోమ అనేది మనకు ఒక రకమైన అంటే గ్రాసిస్ట్ అంటే అనేటటువంటి వైరస్ తెగులను కూడా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాపింప చెందుతుంది. కాబట్టి ఈ మనకు ఈ యొక్క దోమ రాకుండా ఉండడానికే మనం వరి లోపల కూడా ఎకరానికి ఒక 10 నుంచి 15 నీలిరంగు జిగురటలను అమర్చుకునడం కూడా ఉత్తమం. ఈ జిగురటలు అమర్చుకుంటే ఏమవుతుందంటే ఈ యొక్క దోమ అనేది ఆ నీలి రంగుకి ఆకర్షితం అయిపోయి అక్కడ ఉండే జిగురుకు అంటుకోవడం వలన మనం కొద్ది వరకు పురుగు మందులు లేకుండానే ఈ యొక్క దోమ ఉధృతిని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దగ్గర దగ్గరికి నాట్లు వేసుకున్నప్పుడు కూడా ఈ యొక్క దోమ ఉధృతి ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం సరైన మోతాదులో అంటే మనకు సరిపోయే ఎంత కావాలనో అంతవరకే సరైన స్పేసింగ్ ఫాలో అవుతూ నాట్లు వేసుకోవడం అనేది ఉత్తమం. ఒకవేళ ఇంకా ఎక్కడన్నా యాజమాన్య పద్ధతులు చేపట్టినా కూడా మనకి ఈ యొక్క దోమ ఉధృతి ఉన్నట్లయితే గిట్లా ఒక్కసారి మనం ఎసిపేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనం ఈ యొక్క వరి లోపల దోమను కూడా అదుపు చేసుకోనికి ఆస్కారం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా వరి లోపల యాసంగిలో ఆశించేటటువంటి పురుగు వచ్చేసి ఆకుముడత లేదా ఆకుగూడు పురుగు. ఈ ఆకుముడత లేదా ఆకుగూడు పురుగు అనేది మనకు పంటను నాట్లు వేసుకున్న 25 రోజుల నుంచి పంట కాలం వరకు ఆశిస్తుంది. దీన్ని రైతు భాష లోపల చిలుక అని కూడా అంటారు. ఇదేంటంటే మనకు మనం ఒక మొక్కను పంట చేనులో మనం అంచుల కొంటి నడిచినప్పుడు ఆ యొక్క మొదలను కదిపినప్పుడు ఏమవుతుందంటే వీటి యొక్క రెక్కల పురుగులు అనేది ఎగరడం అనేది గమనించడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ యొక్క పురుగు అనేది మనకు అన్ని దశ లోపల ఆశిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రెక్కల పురుగు మనకు ఆకుల మీద గుడ్లు పెట్టినప్పుడు వాటి నుంచి పెరిగినటువంటి పిల్ల పురుగులు ఏం చేస్తాయంటే మనకు రెండు ఒక ఆకును దాని యొక్క అంచుల నుంచి దగ్గరగా చేర్చి ఒక గూడులాగా ఏర్పరచుకొని అందులోపల ఉండి పత్రాహారితాన్ని తింటది. ఆ విధంగా పత్రాహారితాన్ని తినడం వల్ల ఏమవుతుందంటే మనకు కిరణజన్య సంయోగక్రియ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ యొక్క కిరణజన్య సంయోగక్రియ అనేది తగ్గుతుందో మనకు గింజ లోపల గింజలు ఏర్పడేటటువంటి శాతం మరియు తక్కువ గింజలు ఏర్పడడం అనేది కూడా గమనించడం జరుగుతుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటేనేమో మనకు ఆకుల కుణ ఆకుల యొక్క పైభాగం అనేది వడలిపోవడం మరియు అంతేకాకుండా ఆకులు విరిగిపోయినట్టు కిందికి వంచుకోవడం అనేది కూడా ఇక్కడ మనకి పిక్చర్లో కనిపించే విధంగా మారుతుంది. కాబట్టి ఇటువంటి సింప్టమ్స్ ఎక్కడైతే మనకు ఆకుల యొక్క కుణ భాగాల మీద చారలు మరియు ఆకుల కుణ భాగాలు వంగినట్టు గమనించడం అటువంటి లక్షణాలు కనిపించినప్పుడు మన పొలం లోపల ఈ యొక్క మనకు ఆకుగూడు పురుగు ఉన్నట్టుగా గుర్తించి ఒక్కసారి మనం సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ఈ సస్యరక్షణ చర్యల లోపల మనం ఏవైతే కాండం తులుసు పురుగుకు వాడేటటువంటి ఫటేరియా గుళికలు వాడినామో అవే మనం ఈ యొక్క ఆకుగూడు పురుగును కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మనం ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ యొక్క ఆకుగూడు పురుగు యొక్క ఉధృతి అనేది మనకు చలి వాతావరణంలో ఇప్పుడు ఎవరైతే అంటే డిసెంబర్ చివరిలో నాట్లు వేసుకున్నారో వారి పొలంలో ఎక్కువగా రానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పురుగు మనకు 20 నుంచి 25 రోజుల లోపల జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకుంటది. కాబట్టి మనకు దగ్గర దగ్గరగా 6 నుంచి 8 జనరేషన్స్ లోపల మన పంట కాలం వరకు ఎక్కువగా ఆశించి ఎక్కువగా నష్టపరిచే అవకాశం ఉంది. ఎక్కడైతే గుళికలు వేసుకున్న ఈ యొక్క క్లోరాన్థ్రానోలిపోల్ గుళికలు వేసుకున్నా కూడా ఈ యొక్క ఆకుగూడు పురుగు ఉధృతి ఇట్లా ఉన్నట్లయితే ఒకసారి మనం ప్రొఫినోఫాస్ అనే మందు 2 ml నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనం ఈ యొక్క ఆకుగూడు పురుగును కూడా అదుపు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇస్పా, దీన్ని తెలుగు అంటే రైతువారి భాష లోపల ముళ్ళ పురుగు లేకుంటే దయ్యం పురుగు అని అంటారు. ఈ యొక్క పురుగు ఏంటంటే మనకు ఎక్కువగా తొలి దశ లోపల పంట నాట్లు వేసుకున్న 30 నుంచి 35 రోజుల దశ లోపల కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పురుగు ఆశిస్తే ఏమవుతుందంటే ఆకుల మీద ఇక్కడ మనకు ఫోటోలో చూపిస్తున్నట్టు మొత్తం నిలువు చారలు కంప్లీట్ గా ఆకులంతా నిలువు చారలు ఏర్పడి మొక్కల యొక్క ఎదుగుదల అనేది తగ్గిపోయి మనకు పిలక శాతం అనేది తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది.
ఈ యొక్క ఇస్ప మనకు ఉధృతి అనేది ఎక్కువగా మనకు వానాకాలంలో ఎక్కువగా ఉంటుంది యాసంగితో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే చల్లటి వాతావరణంలో ఈ యొక్క పురుగు ఉధృతి అంత ఎక్కువగా ఉండదు. వానాకాలంలోనే ఈ యొక్క పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఒక దుబ్బలోపల ఉండేటటువంటి ఆకులకు మనకు ఎక్కువగా తెల్లని చారలు కనిపించినప్పుడు మాత్రం ఒక్కసారి మనం క్లోరోఫైరిఫాస్ అనే మందు 2.5 ml వీటన్నిటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఇస్ప ఉధృతిని కూడా తగ్గించుకోనికి ఆస్కారం ఉంటుంది. ఇది కాకుండా మనకు వరి లోపల ఆశించేటటువంటి ఇంకొక పురుగు వచ్చేసి కంపు నల్లి. ఈ యొక్క కంపు నల్లిని గంధిబగ్గు అంటారు. ఈ గంధిబగ్గు మనకు ముఖ్యంగా గింజ పాలు పోసుకునే దశ లోపల ఆశిస్తుంది. ఇది ఒక రకమైన రసం పిలిచే పురుగు. ఈ యొక్క పురుగు ఏంటంటే కరెక్ట్ మనకు పంట పాలు పోసుకునే దశ లోపల గింజ పాలు పోసుకునే దశ లోపల వచ్చి దాని సూది మొనళ్లతోటి మనకు ఆ యొక్క గింజ ఏర్పడుతున్న దశ లోపల కుచ్చి మనకు దాని నుంచి పాలను తాగడం వలన మనకు గింజల మీద అనేది ఏంటంటే నలుపు రంగు మచ్చలు అనేది గమనించడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మనకు గింజల లోపల గింజ అనేది బాగా వృద్ధి చెందక మనకు ఎక్కువగా దిగుబడి అనేది నష్టపోయే ఆస్కారం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఈ యొక్క గంధిబగ్గు ఆర్ కంపునల్లి అనేది మనకు ఎక్కువగా గింజ పాలు పోసుకునే దశ లోపల ఆశిస్తుంది. కాబట్టి ఆ దశ లోపలనే మనం ఒక్కసారి అంచుల భాగాల నుంచి అంటే మనం డైరెక్ట్ గా పిచికారి చేయకుండా ముందుగా ఇది ఎక్కువగా వీటి ఉధృతి అంచుల భాగం లోపల ఉంటుంది. కాబట్టి మనం అంచుల భాగం నుంచి స్ప్రేయింగ్ అనేది స్టార్ట్ చేయాలి. క్లోరోఫైరిఫాస్ 2.5 ml నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క గంధిబగ్గు ఉధృతి అనేది తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో వరి పంట లోపల ఎక్కువగా రైతులు ఎవరైతే సన్నగింజ రకాలు సాగు చేస్తున్నారో వాటి లోపల ఎక్కువగా ఆశించేటటువంటి పురుగు వచ్చేసి కంకినల్లి. ఈ కంకినల్లి ఎక్కువగా మనకు సన్నగింజ రకాలు లోపల కనిపిస్తుంది. ఎక్కువగా మనకు కూడా వానాకాలంలో ఎక్కువగా ఆశిస్తుంది. ఈ నల్లి కూడా మనకు కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉండి మనకు గింజ పాలు పోసుకునే దశ లోపల ఆశించి అప్పుడే ఏర్పడుతున్నటువంటి కంకి లోపల ఉండేటటువంటి పాలను తాగడం వలన మనకు గింజ మీద అనేటటువంటి గింజ మీద గోధుమ రంగు మచ్చలు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా గోధుమ రంగు మచ్చలు ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే వాటి లోపల గింజ అనేది వృద్ధి చెందదు. కాబట్టి కంప్లీట్ గా మనకు దిగుబడి అనేది తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కంకినల్లి అనేది మనకు ఎక్కువగా రానికి ఆస్కారం ఎప్పుడుందంటే మనకు కరెక్ట్ ఎప్పుడైతే మన పంట పరాగ సంపర్కం జరిగే దశలో అంటే పూత దశలో మనకు వర్షాలు పడినప్పుడు కానీ పూత దశ లోపల మనకు వాతావరణం లోపల అంటే పగలు రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా తేడా ఉన్నప్పుడు మనకి ఈ యొక్క కంకినల్లి యొక్క ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతులు మనము కంకి అంటే బిర్రు పొట్ట దశలో ఉన్నప్పుడే ఒక్కసారి స్పైరోమెసిఫెన్ అన్న మందు 1 ml నీటికి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క కంకినల్లిని రాకుండా అదుపు చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం కంకి బయటకు పడినప్పుడు కూడా 50% మన కంకులు అనేది పాలు పోసుకున్నప్పుడు మాత్రమే మందు పిచికారి చేసుకోవాలి. పూత దశ లోపలనే మనం ఈ యొక్క స్పైరోమైసిన్ అనే మందు పిచికారి చేసే గుట్ల మనకు మొత్తం పూత అంతా రాలిపోయి పరాగ సంపర్కం జరగక ఇంకా ఎక్కువగా తాళ్ళగింజలు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదర్ బిర్రు పొట్ట దశ అంటే కంకి అంటే చేను ఈనడానికంటే ముందు స్ప్రే చేసుకోవాలి. లేదు అనంటే గిట్ల మనకు 50% ఈనిన తర్వాత కంకులు ఏర్పడిన తర్వాతనైనా స్ప్రే చేసుకోవాలి. దానివల్ల మనకు ఈ యొక్క కంకినల్లిని ఉధృతిని తగ్గించుకోనికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ పిక్చర్లో చూపించినట్టుగా ఈ మధ్య కాలంలో కాటుక తెగులు కూడా ఎక్కువగా ఆశిస్తుంది. ఈ కాటుక తెగులు అనేది ముఖ్యంగా వరి పంట లోపల మనకు వానాకాలంలో ఎక్కువగా ఆశిస్తుంది. ఈ కాటుక తెగులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు అప్పుడే ఏర్పడుతున్నటువంటి గింజల మీద మనకు ఈ యొక్క పసుపు రంగులో ఉండేటటువంటి ఈ యొక్క కాటుక తెగులు కలగజేసేటటువంటి శిలీంద్రం యొక్క సిద్ధ బీజాలు అనేది ఉంటాయి. ఈ బీజాలు ముందుగా ఒక కంకి మీద ఉండి అవి గాలి ద్వారా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తి చెంది మొత్తం చేనంతా వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కాటుక తెగులు రాకుండా ఉండడానికే మనకు పంట అంటే గింజలు పాలు పోసుకునే దశ అయిపోయిన తర్వాత ఒక్కసారి మనము ప్రాపికొనజోల్ అనే మందు 1 ml నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనం ఈ యొక్క కాటుక తెగులను అదుపు చేసుకోవచ్చు. ఇది కాకుండా ఈ వరి లోపల ఎస్పెషల్లీ యాసంగి లోపల ఆశించేటటువంటి
తెగులు చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు. ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేది మనకు ఎక్కువగా నాటు వేసుకున్న దశలు అంటే మనకు 35 రోజుల నుంచి మన పంటకాలం వరకు ఆశిస్తుంది. ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆకులు అంచులో భాగాల నుంచి అంటే పైభాగం నుంచి కింది భాగానికి ఎండిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా బ్యాక్టీరియా తెగులు. వీటికి ఎటువంటి పురుగు మందులు లేవు కాబట్టి చాలా వరకు మనం యాంటీబయాటిక్స్ అనేది వాడాలి. ముఖ్యంగా కాప్రాక్సిక్లోరైడ్ 3 గ్రాములు మరియు స్ట్రిప్టోమైసిన్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులను కూడా అదుపు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ యొక్క చల్లటి వాతావరణం లోపల ఎక్కువగా అగ్గి తెగులు కూడా సోకే అవకాశం ఉంది. ఈ అగ్గి తెగులు సోకినప్పుడు ముఖ్యంగా మనకు ఆకుల మీద నూలు కండ ఆకార మచ్చలు ఏర్పడి తర్వాత క్రమేపీ ఈ మచ్చలే ఒక్కొక్క మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తింప చెంది మొత్తం ఆకుల మీద అంతా మచ్చలు ఏర్పడి మనకు దిగుబడి అనేది తగ్గిపోయే ఆస్కారం ఉంది. ఈ యొక్క అగ్గి తెగులు ఒకవేళ ఎక్కువగా ఉధృతున్నప్పుడు ఏమవుతుందంటే అదే మెడపు తెగులుగా మారి మనకు కంకి ఏర్పడే దశ లోపల ఆ యొక్క కంకి అనేది ఊడిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అగ్గి తెగులు రాకుండా తొలి దశ లోపల ఒక్కసారి ట్రైసైక్లోజోల్ అనే మందు 0.6 గ్రాములు లీటర్ నీటికి, ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబికోనజోల్ అనే మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి అంటే 100 గ్రాములను 200 లీటర్ల నీళ్ళల్లో కలిపేసుకొని ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనం ఈ యొక్క అగ్గి తెగులను కూడా అదుపు చేసుకోవచ్చు. ఇవే కాకుండా వరి పంట లోపల అక్కడక్కడ మనకు మిడతలు మరియు క్రికెట్స్ తర్వాత వరి ఈగ తర్వాత ఆర్మీ వామ్స్ కూడా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ఇవి ఏమి ఎక్కువగా మనకు వరి పంటను డ్యామేజ్ చేయలేవు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కేవీకే పాలెం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సార్కి, అదేవిధంగా నూజివీడు రామచంద్రరావు సార్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి ధన్యవాదాలు. రామచంద్ర సార్. హలో, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు రైస్ సోదరులు అందరూ వారి యొక్క ఉన్నటువంటి డౌట్స్ అన్నింటినీ వాళ్ళు అడిగి తెలుసుకోవచ్చు. సో వాళ్ళకు వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడుకునే అవకాశం ఉంది. ఎవరన్నా డౌట్స్ ఉన్న వాళ్ళు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి, లేదంటే మీ ఫోన్లో ఒక చేయి సింబల్ ఉంటుంది, రైజ్ హ్యాండ్ అని ఉంటుంది, ఆ చేయి సింబల్ మీద నొక్కి మాట్లాడచ్చు. సో ఈ కార్యక్రమం లైవ్ ద్వారా యూట్యూబ్ లో కూడా వచ్చింది. సో ఒకవేళ తర్వాత ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు మళ్ళీ నూజివీడు స్వీట్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి వీడియోని మళ్ళీ ఇంకొకసారి వీక్షించే అవకాశం ఉంది. సో అదే కాకుండా మళ్ళీ ఎవరైనా మీటింగ్స్ పెట్టేటప్పుడు లేదా ఫార్మల్ మీటింగ్స్ అలాంటివి పెట్టి ప్రొజెక్టర్ మీద పెట్టినప్పుడు ఈ వీడియోని తీసుకుని మీరు మళ్ళీ ప్లే చేసుకోవచ్చు. ఎందుకంటే శాస్త్రవేత్తలు అంటే అదే చాలా అనుభవజ్ఞులు, అదే ఎక్స్పర్ట్, వాళ్ళు వాళ్ళ యొక్క డొమైన్లో వాళ్ళు ఎక్స్పర్ట్లు కాబట్టి. శాంతారావు గారు, శాంతారావు గారు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు సార్. మాట్లాడాలనుకుంటే శాంతారావు గారు మీరు మాట్లాడాలనుకుంటున్నారా? మీకు ఒక మైక్ సిగ్నల్ లాగా ఉంది కదా, దాని మీద. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో, చెప్పండి సార్. వినిపిస్తుంది మీ వాయిస్? అదే నర్సరీనే కొంచెం కోల్డ్ వల్ల బాగా చనిపోతుంది సార్. దాని గురించి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నర్సరీ ఇప్పుడు సార్ ప్రభాకర్ రెడ్డి సార్. సార్ సార్ శాంతారావు గారు, ఈ కోల్డ్ వల్ల నర్సరీ బాగా చనిపోతుంది సార్ మాకు. అది అదే శాంతారావు గారు. సార్ అయితే ఇది ఇంతకుముందే చెప్పాను కదా, చాలా మంది రైతులు చాలా మంది ఫోన్ చేస్తున్నారు నారు ఎర్రబడుతుంది అనేది. అయితే ఒకటి ఏంటంటే ఏ దశలో ఉంది మీ నారు మడి? అప్పుడు ఇప్పుడు 25-30 డేస్ లో ఉంది సార్. అయితే మీరు ఏం చేయండి అంటే ఒక్కసారి అంటే ఆకుల పైన మచ్చలు లాంటివి ఏమైనా ఉన్నాయా? అదేం లేదు సార్, కోల్డ్ వల్లనే చనిపోతుంది. మచ్చలు ఏం లేదు సార్, నర్సరీ బాగానే చనిపోతుంది. చేశాం సార్. అయితే మీరు ఏం చేయండి అంటే జింక్ మళ్ళొకసారి చేయండి సార్. జింక్ చేస్తూ మళ్ళా ఒక 2 కేజీ యూరియా తీసుకోండి ఎకరాకి సరిపోయే నారుమడికి. 2 కేజీ యూరియా తీసుకొని
ఒక 5 grams కార్బెండిజం మ్యాంకోజెబ్ కాంబినేషన్ మందు ఉంటది, స్ప్రింట్ గానీ ఇంకా వేరే కాంబినేషన్ గానీ, అంటే వేరే మందు గానీ కార్బెండిజం మ్యాంకోజెబ్, అది ఒక 5 grams 2 kilos యూరియాలో కలిపి ఒక ఎకరాకు సరిపోయే నార్మడికి వేయండి, అదొక ఆప్షన్. అది అది చేయండి. దాంతో పాటు ఈ జింక్ స్ప్రే ఒకటి, జింక్ 2 grams జింక్ సల్ఫేట్ లీటర్ నీటి కలుపుకొని అది అది కూడా ఏంటంటే 2 times చేస్తే తొందరగా రికవరీ చేంజ్ అనేది మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకొకటి నార్మల్లో నీళ్లు తీసేయటం మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఆ చల్లటి నీళ్లు ఆకుల చుట్టూ అలానే నైట్ మొత్తం ఉండటం వల్ల ఏమవుతుందంటే దాంతో ఎక్కువ ఈ చలి ఎఫెక్ట్ తోటి ఎర్రగవుతుంది. సో ఎప్పుడైనా కూడా మార్నింగ్ ఫ్రెష్ వాటర్ ఇవ్వండి, ఆ కోల్డ్ వాటర్ అనేది తీసేయండి, చల్లబడిన వాటర్ తీసేస్తూ మార్నింగ్ ఫ్రెష్ వాటర్ ఇవ్వండి. అదొక అదొక యాజమాన్య పద్ధతి. సో ఈ విధంగా ఒకటి ఇది కార్బెండిజం మ్యాంకోజబ్ యూరియాలో కలిపైన వేయండి, లేదంటే ఒకవేళ దాన్ని పిచికారీ చేసినా ఏం లేదు, స్ప్రే చేసినా కూడా ఒక లీటర్ నీటికి 1.5 grams కలుపుకొని స్ప్రే అయినా చేయొచ్చు, లేదంటే యూరియాలో కలిపైన చేయొచ్చు. అదొకటి జింకు ఈ వాటర్ మేనేజ్మెంట్ నీళ్లు తీసివేయడం, ఈ ఈ 3 కనుక మనకు చేసుకోగలిగితే నార్మల్ మనం ఈజీగా రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏమన్నా ఆకుల పైన అగ్గి తెగులు మచ్చలు కనపడితే మాత్రం సార్ చెప్పినట్టు ట్రైసైక్లోజోల్. సో అది అంటే అగ్గి తెగులు మచ్చలు కనపడితే, సో అది అట్లా, సో అది చూసుకొని దాన్ని బట్టి మనం చేసుకోవాల్సిన అవసరం. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, ఇంకా చెప్పండి. రైతులు ఎవరైనా ఇంకా ఎవరికైనా అడగొచ్చు సార్, ఇంకెవరైనా అడగొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శాంతారావు గారు, శాంతారావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సాయి కిరణ్ గౌడ్ ఏమైనా అడుగుతారా మీరు? సాయి కిరణ్ గౌడ్ గారు లేదు సార్, లేదు. ఓకే చెప్పండి. యోగేష్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు మీరు మైక్ ఆన్ చేశారు, అడగాలనుకుంటున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. యోగేష్ గారు సార్, ఇది శనగలు, శనగలు వాటర్ ఎక్కువైనా సార్ కొంచెం కొన్ని చోట్లు. వేరుశనగ మామూలు శనగనా? మామూలు శనగ సార్, బెంగాల్ గ్రామ్. ఓకే ఓకే, అది ఎల్లో కలర్ లో మారింది సార్ మొత్తం, ఇట్లా ఎల్లో కలర్ అయిపోయింది మొత్తం. ఓకే, సో అంటే మనకి వాటర్ ఎక్కడైనా ఎక్కువ ఆగితే మాత్రం ఇదే గ్రో పెరుగుదల తగ్గిపోతుంది, ఎల్లో కలర్ గా మారుతుంది. సో దీనికి మీరు జస్ట్ సింపుల్ గా ఏం చేయండి అంటే, ఒకటి 13045 అని మందు తీసుకోండి మల్టీకే, అక్కడైతే పసుపు రంగులోకి మారిన దగ్గర మీరు పిచికారీ చేయండి. ఓకే సార్. ఒక 5 grams లీటర్ నీటి తీసుకోండి, పసుపు రంగు మా దగ్గర పిచికారి చేయండి. ఎక్కడైతే నీళ్ళు ఆగుతాయో అక్కడ ఏంటంటే న్యూట్రియన్స్ తీసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి పసుపు రంగు మారుతాయి. సో 3019 అయినా పర్లేదు, మల్టీకే అయినా పర్లేదు, పైనుంచి స్ప్రే చేయండి, కవర్ అయిపోతుంది సార్. ఒకటి మళ్ళీ తెగుళ్ళు ఒకటి సార్ బాగా చనిపోతుంది. ఏమున్నాయి తెగుళ్ళు అంటే ఎరుకు అది అదేంటంటే కొద్ది వరకు మనకు ఫిజోరియం విల్ట్ వలన అట్లా అవుతుందండి. దాని వల్ల ఏమైతే అంటే మీరు పీక్ చూస్తేనేమో వేరు వేరు వ్యవస్థనేమో లోపలనే ఉంటది, మొదల కాడి నుంచి మనకు ఈజీగా పైకి వచ్చేస్తుంది అండి. అట్లా అట్లా అవుతుందా ఇది? హలో హలో హలో, ఇది కట్ అయినట్టున్నారండి. సార్, రెండోది మెసేజ్ పెట్టారు ఒక రైతు, నర్సరీ పీకేటప్పుడు తెగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో దానికి మనం సాధారణంగా వాటర్ ముందే పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఒక 2 days ముందు కొంచెం నానబెట్టుకోవాలి. దాంతోపాటు అట్లా రావాలి అంటే వారం రోజుల ముందే మనం నారు వీకడానికంటే ముందు ఎకరానికి ఒక 1 kg కార్బోఫ్యూరాన్ 3g గుళికలు అనేది వేసుకోవడం వలన కూడా కొంచెం వేరు వ్యవస్థ అనేది లూజ్ గా అవడానికి అవకాశం ఉంటుంది.
ప్లస్ ఇంకోటి సారి చెప్పేటప్పుడు ఏంటంటే మనం పీకడానికి ఒక 2-3 డేస్ ముందు కూడా నీటి తడి పెట్టుకుని పీక్ తెగిట్లా మనకు ఏ విధమైన వేరుకు డ్యామేజ్ లేకుండా లేతనార్ అయితే ఈజీగా రావడానికి ఆస్కారం ఉంటది. సార్ గుడ్ మార్నింగ్ సార్, శ్రీకాంత్ రెడ్డి సార్ నేను. చెప్పండి. ఈ మధ్యలో మనకు ఈ ప్రీమెచ్యూర్డ్ అనే కంప్లైంట్స్ వస్తున్నాయి సార్, దానికి రీజన్ ఏంటి, దానికి మనం ప్రివెంటేషన్ ఏమైనా ఉంటుందా సార్? ప్యాడీలో ప్రీమెచ్యూర్ అనేది కంప్లైంట్స్ వస్తున్నాయి సార్ ఫార్మర్స్ నుండి. ఏ రకంలో వచ్చింది? ఎర్లీ ఫ్లవరింగ్. ఎర్లీ ఫ్లవరింగ్ సెగ్మెంట్లనే వచ్చాయి సార్. సెగ్మెంట్ అంటే మనకు దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి ముదురు నారుమడి వేయటము లేటుగా, అదొకటి. దాంతోపాటు ఈ నైట్రోజన్ ఎక్కువ వేయటము, దాంతోపాటు వాతావరణ పరిస్థితులు కానీ, దాంతోపాటు రకాన్ని బట్టి కూడా కొన్నిసార్లు మనకి ఇలాంటి అవకాశం వచ్చేది ఉంది. చాలా తక్కువ సార్లు ఇట్లా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. హలో సార్. సో మీరు ఎప్పుడైనా కూడా ఇలాంటి పరిస్థితి గమనించినప్పుడు ఏంటంటే సరైన నీటి యాజమాన్యం కరెక్ట్ గా చేసుకుంటూ యూరియా కూడా మోతాదు కూడా తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. సార్ నా పేరు రాజిరెడ్డి సార్, నేను మిల్లి నుంచి రిటైర్డ్. నమస్తే రాజిరెడ్డి గారు. సార్ ఇప్పుడు మాది చౌడు నేల, అయితే ఇప్పుడు దాంట్లో పర్టికులర్ గా ఏమైనా గివే వేయాలని చెప్పి ఏమైనా ఉందా సార్? ఇప్పుడు చౌడు నీళ్ళలో ఈ పంటలు వేసినవి పెట్టాలని మన ఉందా? అంటే చౌడు యాజమాన్యం ఇంతకుముందు నేను చెప్పాను కదండి, మీరు ఒకవేళ వరి పంటే వేయాలి అనుకున్నప్పుడు మాత్రం సార్ చౌడు నేలకు ఒకటే ఏంటంటే ఎక్కువగా దమ్ము చేయకూడదు. ఒకటి సార్ కుదురు నారు నాటుకోవాలి, దగ్గర దగ్గరగా నాటుకోవాలి, కుదురులు ఎక్కువ పెట్టుకోవాలి సార్. ఇంకొకటి ఈ చౌడును తట్టుకునే రకాలు ఉన్నాయి, అంటే మరీ సన్నగింజ రకాలు కొన్ని చౌడును తట్టుకోగానే ఈ జేజీఎల్ 2223 అనే రకం చౌడును తట్టుకుంటుంది గింజ రకము. సో అది అది పండించుకోవాల్సిన అవసరం ఉంది. ముదురు నారు నాటుకోవాలి, ఇది దగ్గర దగ్గరగా వేసుకోవాలి, అదొకటి. దాంతో పాటు ఏంటంటే ఈ చౌడు నేలలో జింకు అనేది మొక్కకు అందదు, దాంతో అందువల్ల జింకు పోతాదు అని మనము సాధారణంగా అయితే 20 కేజీలు చెప్తాము. మనకు చౌడు నేలకు 40 కేజీలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది జింకు అనేది. ఒక ఎకరా సార్? ఒక ఎకరాకి సార్ సార్ నేను 10 కేజీలు 20 వేసిన సార్ నేను. అయితే జింకు అనేది సరిపోదు కాబట్టి ఎక్కువ మోతాదులో వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ చౌడు నేలకు జింకు నేలకు వేయటం ద్వారా నేలకు వేయటం కూడా వేస్ట్, ఎందుకంటే మనం జింకు నేలకు వేయంగానే అది మొక్క కందం రూపంలోకి మారుతుంది. కాబట్టి జింక్ సల్ఫేట్ ని పైనుంచి స్ప్రే చేసుకోవడం అనేది బెస్ట్ ఈ చౌడు నేలకి, ఎందుకంటే డైరెక్ట్ గా ఆకు మీద పడుతుంది కాబట్టి ఈజీగా అవుతుంది. ఇంకొకటి ఇంతకుముందు నేను చెప్పాను, ఈ నత్రజని ఎరువులు కూడా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు వేసుకోవాలి. వేసినప్పుడల్లా 20-25 కేజీలు వేయాలి, ఒక బ్యాగ్ వేయకూడదు. 20-25 కేజీలు వేసుకోవాలని, ఎక్కువ సార్లు వేసుకోవడం బెటర్. అంటే మనం సాధారణంగా పైపాటుగా ఒకటి రెండు సార్లు వేస్తుంది కదా, అట్లా కాకుండా ఒక 4 సార్లు వేసుకోవాలి, తక్కువ మోతాదులో వేసుకోవాలి. సో అట్లా కాదు, అది ఈజీగా మొక్క అనేది వేస్ట్ అనేది తక్కువ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు క్యాప్సికం వేసిన, క్యాప్సికానికి ఈ టైంలో వేయాలని మన ఉందా సార్? అంటే ఇప్పుడు ఈ సీజన్ వేసిన బెటర్ అనేది, లేదు ఇయర్ మొత్తం వేసినా పర్వాలేదా? అట్లా కాదండి, దానికి ఏంటంటే సాధారణంగా మనం మన ఏరియాలో మిరప వేసే సమయం ఉంది కదా అక్టోబర్ నవంబర్, ఆ సమయం మనకి అధిక దిగుబడులు వస్తాయి. ఇంకా లేట్ చేసినా కొద్దీ మనకి పూత తక్కువ వచ్చి పెరుగుదల, దాంతో దిగుబడి కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటది. ఇప్పుడు రాబోయే సమ్మర్ కాబట్టి ఇప్పుడు మనకి అది టైం ఎక్కువగా ఉంటది కాబట్టి దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటది సీజన్ లో వేయటం వల్ల. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజశేఖర్ గారు. సార్ సార్ గుడ్ మార్నింగ్. మాకు ప్రధానమైన సమస్య ఏంటంటే సార్, మన ఏరియాలో మండలం అనుకో బిజినపల్లి గాని, మన ప్రధాన పంట వాణిజ్య పంటలలో పత్తి సాగు ఉంటది సార్ బాగా, తమకు తెలిసిన విషయమే. అంటే ఈసారి రేటు బాగుంది కానీ దిగుమతి రాలేదు సార్, బికాస్ ఆఫ్
అది గొంగలి పురుగు, ఎర్ర ఎర్ర గొంగలి పురుగు, అది పురుగు, అదే గులాబీ రంగు పురుగు అండి. గులాబీ రంగు పురుగు బాగా ఆశించి పంటలను పూర్తి నాశనం చేసి గత 20 సంవత్సరాల నుంచి దీన్ని ఫేస్ చేస్తూనే ఉన్నాం మనము. దీని నివారణకు మన మీ తరపున గానీ శాస్త్ర సాంకేతికాన్ని ఉపయోగించి ఆ నివారణకి ఏమైనా ఉపాయం మనం ఏమైనా కనుక్కుంటామా ఫ్యూచర్ లో? ఎందుకంటే కరెక్ట్ హీళ్ళు వచ్చి సగం తీసుకొని ఇంకా సగం హీళ్ళు కొరకు ఎదురు చూస్తున్న టైంలో పత్తి తినేస్తున్నాయి సార్ పురుగులు, ఇది గులాబీ రంగు పురుగులు. దీని నివారణకు మీరు మీ అమూల్యమైన సూచనలు సలహానికి ఏమన్నా పరిశోధనలు దీని భవిష్యత్తులో భవిష్యత్వ తరాల వారికి, ఎందుకంటే పత్తి లేనిది ఇంకా వ్యవసాయం లేదన్నట్లు మ్యాక్సిమం 90% పత్తే సార్, వరి తర్వాత వరి ఇంకా. అందుకు మేమేందంటే మనం మన ప్రాంతంలో ఒక పరిశోధన కేంద్రం పాలెం అనేది ఉంది, మీ ద్వారా ప్రజలకు దీన్ని నమ్మకంగా ఏదైనా అందియగలుగుతారా అనేది మా ఆలోచన సార్. ఐఎమ్ తీకుండా మా సార్ మా రాజశేఖర్ సార్ చాలా సూచనలు ఇస్తా ఉంటాడు, కానీ మళ్ళీ మీరు అవకాశం వచ్చింది కనుక మీ ద్వారా అడుగుదామని భవిష్యత్తులో. ఇక రాష్ట్రంలో ఎక్కడైనా సరే కానీ ఈ గులాబీ పురుగు నివారణ కొరకు ఏమన్నా ఉందా అనేది, భవిష్యత్తులో ఏమన్నా చేపడతారా, ఉందా దీని నివారణ? ఏంటంటే ఏ స్థానంలో రైతులు నష్టపోతూనే ఉండం సార్. అదే సార్, ఈ గులాబీ రంగు పురుగు అనేది పత్తి పంట లోపల ముఖ్యంగా మనకు ఫస్ట్ కాత తర్వాత సార్ వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుంది. పత్తి పంట లోపల మనకు గులాబీ రంగు పురుగు అనేది ఫస్ట్ కాత తర్వాత పురుగు యొక్క ఉధృతి అనేది పెరుగుతుంది సార్. ఫస్ట్ కాత తర్వాత అంటే మనం ఏం చేయాలంటే మనకు 45 నుంచి 50 రోజుల దశలోనే మనము ఎకరానికి ఒక 8 నుంచి 10 లింగాకర్షణ బుట్టలు అనేది అమర్చుకోవాలి సార్. ఈ లింగాకర్షణ బుట్టలు అమర్చుకోవడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ బుట్టలు అమర్చుకున్నప్పుడు మనకు అందులోపల రెక్కల పురుగులు అనేది పడిపోనికి ఆస్కారం ఉంటుంది. ఆ యొక్క లింగాకర్షణ బుట్టల లోపల ఉండేటటువంటి ట్యాబ్లెట్ ఒక రకమైన రసాయనాన్ని వదులుతుంది, కాబట్టి దాని వల్ల ఏమవుతుందంటే మనము ఎక్కువగా మొగరెక్క పురుగులు అందులో పడిపోతాయి. ఒక్క పురుగు పడ్డది అంటే మనం దగ్గర 250 నుంచి 300 పురుగులను కంట్రోల్ చేసుకున్నట్టు. కాబట్టి మనం 50 నుంచి 65 రోజుల దశ లోపల ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలి. తొలి దశలోనే ఒక్కసారి ఒక గులాబీ రంగు పురుగు గుడ్లను పెట్టనీయకుండా ఉండడానికి ఒకసారి జీవ సంబంధితమైనటువంటి వేప నూనె 1500 ppm 5 ml ఇటన్నిటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇంకా ఎక్కడైతే మనకు ఉధృతి ఎక్కువగా ఉండి పురుగులు లోపల ఉండి పురుగు ఉంటది కాబట్టి ఆ యొక్క లోపల కాయ లోపల ఉండేటటువంటి పురుగును కంట్రోల్ చేసుకోవడానికి మనం థయోడికార్బ్ అనే మందు, ఇది లార్విన్ అనే పేరు మీద బయట మార్కెట్ లో దొరుకుతుంది. అది మనం 1.5 గ్రాములు ఇటన్నిటికి అంటే 300 గ్రాములను 200 లీటర్ల నీళ్ళలో కలిపి ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఎక్కడైతే గుడ్లు పెట్టిందో ఆ గుడ్లు కూడా పొదుగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది, ప్లస్ వాటి యొక్క ఉధృతి కూడా తగ్గిపోయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇంకా మన ప్రాంతంలో మీరు చెప్పినట్టు ఏమైందంటే సార్, ఈ ఇయర్ కొంచెం ఎక్కువగా అంటే మనకు అక్టోబర్ లో కొన్ని ఎక్కువగా రేలు వర్షం పడడం వల్ల ఏమైందంటే ఈ యొక్క గులాబీ మన పత్తి పంట అనేది చాలా వరకు ఇంకా ఆకుపచ్చ రంగు లోపల ఉండి కొన్ని ప్రాంతాల లోపల మళ్ళా చిగురులు వచ్చినాయి, కాబట్టి ఈ యొక్క పురుగు ఉధృతి అనేది ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎక్కడైతే మనకు గులాబీ రంగు పురుగు ఉధృతి గమనించడం జరిగిందో అక్కడ మాత్రం ఒక్కసారి యాంప్లిగో అనే మందు దొరుకుతుంది. దాని లోపల క్లోరాన్ ట్రనోలిపోల్ ప్లస్ లాంబ్డా సావలోత్రిన్ అనే మందు ఉంటుంది. అది 0.5 ml నీటికి అంటే 100 ml 200 లీటర్ల నీళ్ళల్లో కలిపి పిచికారి చేసుకున్నట్టు కూడా మనం పత్తి లోపల ఈ గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు సార్ కొరాజోన్ కూడా వాడుకోవచ్చు, కానీ కొరాజోన్ తో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క యాంప్లిగో లోపల 2 కెమికల్ ఉంటాయి సార్, కొరాజోన్ ఉంటుంది ప్లస్ లాంబ్డా సావలోత్రిన్ ఉంటుంది, కాబట్టి మనకు రిజల్ట్ అనేది ఇమిడియట్ గా కనిపించడానికి ఆస్కారం ఉంటుంది సార్. యాంప్లిగో బాగా హార్డ్ ఉంటుంది, గూడంతా రాలిపోతుంది అని కస్టమర్ కంప్లైంట్ చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే రెండో స్ప్రేయింగ్ అంటే రెండో కాత ఫస్ట్ పికింగ్ తర్వాత సెకండ్ పికింగ్ అప్పుడు స్ప్రే చేసుకుంటే బెస్ట్ సార్. సెకండ్ అప్లై చేసుకుంటారు కానీ యాంప్లిగో కొడితే బాగా అది సింజండ కంపెనీ కదా మీరు అనేది బాగా హార్డ్ ఉందండి, ల్యాంబ్డా మీద పడితే మాకు మండుతుంది, కైకిలో కూడా బాగా కోపం చేస్తారు, కైకిలో మీద పడితే మాకు మండుతుంది, సేట్ మార్చింది కాదు కొరాజిన్ అయితే అదుపుగా అయిపోతుంది. 18% వరకు మీరు కొరాజిన్ కాకపోతే స్పైనోసైడ్ అనే మందు కూడా దొరుకుతుంది ట్రేసర్ అనే పేరు మీద. ట్రేసర్ స్పైనోసైడ్ స్పైనోసైడ్ ఏంటంటే ఇది గ్రీన్ లేబుల్ కెమికల్, ఎటువంటి హానికరం ఉండదు. ఈవెన్ ఒకవేళ మనము పత్తి తీయడానికి పిలిచినటువంటి రైతులకు కూడా ఎటువంటి హాని జరగదు.
సార్ ఇంకోటి ఇప్పుడు మనకు మార్కెట్ లో ఇట్లా క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అంటే ఇప్పుడు ఎఫ్ఎంసీ కంపెనీలో కొరాజిన్ ఉంది, ఇంకా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ధనుక కంపెనీలో కూడా కొరాజిన్, ఆ మంది అనేది వీలే ఇస్తుంది. సో మీరు కొంచెం ఎడ్యుకేట్ చేయాలండి ఫార్మర్స్ ఏమంటున్నారు అంటే అది ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళే అది దానికి పేటెంట్ అయ్యింది వేరే వాళ్ళకి ఇవ్వలేరు అంటే మీకు ధనుక కంపెనీకి ఇచ్చేది కూడా వాళ్ళే. సో వాళ్ళు ఇది అది కాదు ఇది కాదు అని కన్ఫ్యూజ్ అయ్యి చాలా మోసపోతారు అనమాట మా లోకాలిటీ దగ్గర. ఓకే అంటే దానికి ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే మనం ఓన్లీ మేము కూడా శాస్త్రవేత్తలతో కెమికల్ నేమ్ మాత్రమే రికమెండ్ చేయగలుగుతాం, మేము ట్రేడ్ నేమ్ రికమెండ్ చేయకూడదు. మేము ఓన్లీ ఇప్పుడు స్పైనల్ సైడ్ అని రాసిస్తాం, ఇంకా దాన్ని కొన్ని ఎన్నో కంపెనీలు తయారు చేసే కంపెనీలు ఉంటాయి, ఇంకా అందులో కూడా రైతులకు ఏ ప్రోడక్ట్ ఇస్తున్నారు అనేది మనం మేమైతే మాక్సిమం ఎడ్యుకేట్ అయితే చేస్తున్నాం ఫార్మర్స్ ని, కానీ బట్ ఇచ్చేటటువంటి డీలర్సే సరైన ప్రోడక్ట్ ఇస్తే నో ప్రాబ్లం రైతుకు. మీరు ఓన్లీ యాంప్లిగా అనే వరకు కొన్ని జాగాలు యాంప్లిగా దొరకక కొరాజిన్ మరి కొరాజిన్ అది వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు. కొరాజిన్ మీరు ఎడ్యుకేట్ చేసే వాళ్ళు యాంప్లిగా యాంప్లిగా అన్ని మార్కెట్స్ లో అవైలబుల్ లేదు సార్. ఓకే 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 ఆ కొరాజిన్ అవైలబుల్ ఉంటే కొరాజిన్ కూడా వాడుకోవచ్చు అండి. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో సార్. హలో సార్ దీనికి గులాబీ రంగు పురుగు గురించి నేను ఒకటి యాడ్ చేయాల్సిన సార్, తప్పించుకోనికి కొంచెం ఎర్లీ వెరైటీస్ ను రైతులు వాడుకోవాలి సార్, ఎందుకంటే గులాబీ పురుగు వచ్చే వరకు మాక్సిమం 80-90% క్రాప్ ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మన నుజివీడ్ సీడ్స్ నుండి 2778 అనేది ఒకటి మార్కెట్ లో రిలీజ్ చేయడం జరిగింది. అది గులాబీ రంగు పురుగు వచ్చేంత వరకు ఎర్లీ క్రాప్ కాబట్టి 80-90% క్రాప్ ఇంటికి వచ్చేస్తుంది, కాబట్టి రికమెండ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఆశ కాదండి 2778 అనేది నోటిఫైడ్ అయింది గవర్నమెంట్ నుండి, అది అన్ని యూనివర్సిటీలో కూడా ట్రయల్ చేయడం జరిగింది, అంతటా కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. డిఎస్ఆర్ వరిలో కలుపు నివారణ గురించి కొంచెం చెప్పమని ఒక రైతు మెసేజ్ పెట్టారు. డైరెక్ట్ సోయింగ్ రైస్, డైరెక్ట్ సోయింగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నారండి? జనరల్ గా అయితే వానాకాలం ఇప్పుడు ఆయన రైతు ఆల్రెడీ చేసినట్టు మెసేజ్ పెట్టారు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఖరీఫ్ లో చేశాను సార్. వానాకాలంలో చేశారా? అయితే మనకు సాధారణంగా అయితే పొడి దుక్కిలో పొడి విత్తనం విత్తడం అనేది డైరెక్ట్ సోయింగ్, మనకు సీడ్ డ్రిల్ తో గానీ అట్లా డైరెక్ట్ గా విత్తుతుంటారు. విత్తిన తర్వాత మనకు పెండి మెత్తలను తీసుకోవడానికి ఉత్తమం ఏది డైరెక్ట్ సోయింగ్ అయితే. పొడి దిక్కులో కనుక సార్ చెప్పండి. మేము మే లాస్ట్ వీక్ లో విత్తుతాం, మే లాస్ట్ వీక్ లో విత్తుతాం సార్. ఓకే ఓకే. అయితే వర్షాలు పడినాక మొలక వచ్చేస్తుంది. ఓహో ఓకే. అయితే మీకేంటంటే పెండి అయితేనేమో మా తడి ఉండదు, అంటే మీకు చల్లి వదిలేస్తారు వర్షం వచ్చినప్పుడు మొలక వస్తుంది అంతే కదా. హలో అయితే పొడి దిక్కులోనే కానీ మీకు తడి లేనప్పుడు పెండి మెతులని ఎక్స్ట్రా అని ఉంటుంది స్టాంప్ ఎక్స్ట్రా. సో అదైతేనేమో మనకు మాయిశ్చర్ లేకున్నా కూడా మనకు స్ప్రే పిచికారీ చేసుకోవచ్చు అది. సో అది 500-600 ml ఎకరానికి సరిపోతుంది. సో మనకు తడి ఉంటేనేమో పెండి మెతులని తీసుకోవచ్చు, తడి లేకుండా కూడా మనకు కలుపు కంట్రోల్ కావాలనుకున్నప్పుడు పెండి మెతులని ఎక్స్ట్రా స్టాంప్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అదే కనుక మనము డ్రమ్ సీడింగ్ విధానంలో విత్తుకున్నప్పుడు మాత్రం మనకు పెండి మెతులను తీసుకోకూడదు. సో అక్కడ మనము సాతి కానీ సోఫిట్ కానీ కలుపు మందు వేరే విధంగా ఉంటుంది. సో దాన్ని గమనించాలి. నెక్స్ట్ గోపి అని ప్లాంటింగ్ చేసిన ఫీల్డ్ లో ఈల్డ్ ఎక్కువ వస్తుందా లేదా డైరెక్ట్ సీడ్ సోయింగ్ చేసిన ఈల్డ్ ఎక్కువ వస్తుందా అని అడుగుతున్నారు. గోపి అబ్బూరి ట్రాన్స్ప్లాంటింగ్ సో సాధారణంగా చూసినట్లయితే మనకి నారు పెంచి నాటు పెట్టే విధానంలో ఏంటంటే పిలకల సంఖ్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, అందువల్ల నాటు పెట్టే విధానంలో మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనకి నాటు పెట్టని కూడా 5,000-6,000 రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి. సో ఖర్చు పరంగా చూసుకుంటే మాత్రం నాటు పెట్టే విధానం కంటే కూడా డైరెక్ట్గా మనకు దమ్ము చేసిన పొడంలో చల్లుకోవటం లేదంటే పొడి దిక్కులో పొడి విత్తనం వేయటం, సో ఈ విధానం ద్వారానే మనకి ఖర్చు తక్కువ
మనకు ఓవరాల్ గా చూసుకుంటే ఈ పద్ధతులే మేలు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి యాజమాన్యం కానీ ఇవన్నీ చూసినా కూడా విత్తన మోతాదు తగ్గుతుంది. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కలుపు యాజమాన్యం కూడా వివిధ రకాల మందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నాటు పెట్టే విధానం కంటే కూడా ఈ డ్రమ్ సీడర్ విధానం ద్వారా లేదంటే డైరెక్ట్గా వేసుకునే విధానం కూడా ఈ రెండు పద్ధతులే ప్రస్తుత పరిస్థితుల్లో అనుకూలం. ఎందుకంటే లేబర్ దొరికే పరిస్థితి లేదు కాబట్టి. హలో సార్. సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. గోపాల్ రెడ్డి సార్. హలో సార్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఇది హైబ్రిడ్ సీడ్ ఒకటి హైబ్రిడ్ ఉన్నది రీసెర్చ్ ఉంది కదా సార్ ఇప్పుడు. దేంట్లో ఏ పంటలో? ప్యాడీలో. ప్యాడీలో సార్. దాంట్లో మామూలుగా వీళ్ళు నార్మల్ తయారు చేసిన విధానంలో తయారు చేసుకుంటారు ఓకే సార్, బాగానే ఉంటుంది. నెక్స్ట్ టైం బాగా చేసిన పద్ధతిలో సార్ 25 డేస్ కి మనం కూయింగ్ చేయాలనుకుంటుంది కదా సార్, మొక్క నాటడం ఉంటుంది కదా. చెప్పండి. 25 డేస్ కాకుండా అంటే ఇప్పుడున్న సరిల వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే 30 డేస్ 45 డేస్ కూడా చేసుకోవచ్చు. అట్లా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చలి వల్ల నార అనేది 30 రోజుల్లో వేసుకునే పరిస్థితి ఉండదు, కంపల్సరీగా 40 రోజులు అవుతుంది. ఎందుకంటే నారు పెరగట్లేదు, ఇది ప్రధాన సమస్య ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. మనకి 40 రోజుల వరకైనా ఎలాంటి ప్రాబ్లం లేదు, వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం కొంచెం దగ్గర దగ్గర వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే లేట్ అవుతున్నా కొద్దీ కొంచెం మొక్కలు అనేది దగ్గరగా నాటుకోవాలి, ఎందుకంటే పిలకల సంఖ్య అనేది తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో పిలకకు సంబంధించిన డ్యూరేషన్ కూడా నార్మల్లోనే అయిపోతుంది కాబట్టి మనకు మొక్కల సంఖ్య పెంచుకోవాలి. సార్ ఫస్ట్ 25 డేస్ సూయింగ్ అయిన తర్వాత ఫస్ట్ 25 డేస్ వాళ్ళు తీసుకున్న జాగ్రత్త సార్ ప్లీజ్ కొద్దిగా రెండు మొక్కలు. అర్థం కదా, ఫస్ట్ 25 డేస్ మనము ఫస్ట్ మనం ఒంటి కరాబ్ అర్థం కదా, ఒకటే కరాబ్ అర్థం కదా సార్ వాళ్ళ ఫీల్డ్ లో. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కదా సార్ వేరే దాంట్లో ఏదో 4-5 మొక్కలు పెట్టుకోవాలని చెప్పారు కదా. ఓకే ఓకే, హైబ్రిడ్స్ కి ఓకే. ఒకటి ఓన్లీ ఒకటే కరాబ్ పెట్టాల్సి వస్తుంది కదా. దాంట్లో 25 డేస్ వరకు అంత ఈ మొక్క ఎంత హైట్ వరకు ఉండాలి, ఆ 25 డేస్ లో వాళ్ళు పెట్టిన తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి డెవలప్ అవ్వడానికి, మామూలుగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మనకు సాధారణంగా అయితే ఒక కర్ర పెట్టినా ఏం లేదు, కానీ కొంచెం దగ్గర దగ్గర పెట్టుకోవాలి అదొకటి. దాంతో పాటు ఏంటంటే మనకి నాటు పెట్టిన 10-15 రోజులకి మనకి ఎకరాకి 25-30 కిలోల వరకు యూరియా వేసుకోవాలి. దాంతోపాటు నీటి యాజమాన్యం కూడా మనకు యూరియా వేసుకునే ముందు కూడా నీరు తీసివేసి యూరియా వేసుకోవటం, 6 తడిగా నీరు పెట్టడము, నీరు ఆరబెట్టడం, మళ్ళీ పెట్టడము. దాంతోపాటు అవసరమైతే ఫస్ట్ 30 రోజుల్లో జింక్ లోపం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని జింక్ స్ప్రే చేయడం, జింక్ లోపం రాకుండా కూడా స్ప్రే చేసినా కూడా తొందరగా పచ్చబడే అవకాశం ఉంటుంది, పిలకల సంఖ్య కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో అదొకటి గమనించాలి. దాంతోపాటు ఇంకా మనకి ఫస్ట్ 30 డేస్ కాబట్టి ఈ కలుపు కూడా, కలుపు లేకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నేను కుమార్ సదాశివపేట. అయితే ఇప్పుడు మన ఈ మూలను కాల్చవద్దు అన్నారు కదా సార్, కాల్చకుండా అట్లే కలిపి కలిగి దున్నాలి అని చెప్పేసి చెప్పారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖరీఫ్ లో వేస్తారు సార్, ఖరీఫ్ లో వేసిన తర్వాత మనకి ఇప్పుడు స్టెమ్ బోరర్ దాంట్లో ఉంటది కదా సార్, అంటే ఖరీఫ్ లో వేసిన తర్వాత కంటిన్యూ ఒక 1 అవర్ 1.5 మంత్స్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ రబీలో కంటిన్యూ చేస్తారు కదా సార్. అలాంటప్పుడు మళ్ళీ దీన్ని కంటిన్యూ దీనికి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్ ఈ మూలల్లో ఉండి. అందుకనే ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వాటిని కాలుస్తే మీరు అన్నట్టు ఏమైతే అంటే ఆ కోషస దశ అనేది ఈజీగా చనిపోయే ఆస్కారం ఉంది అని అంటారు కదా. అవును సార్. బట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే అట్లా కాలవడం వల్ల ఏమైతుందంటే ఇప్పుడు ఆ టెంపోరర్ కోషస దశలు నాశనం కావడం కంటే ఎక్కువగా వాతావరణ కాలుష్యం అనేది ఎక్కువ అవుతుంది. అందువల్ల ఏం చెప్తున్నామంటే మనం ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ మనకు ఇప్పుడు ఈవెన్ పూసా డికంపోజింగ్ క్యాప్సూల్స్ అని కూడా ఉన్నాయి. అవేంటంటే ఒక 4 గోళీలు దొరికితే ఒక ట్యాబ్లెట్ 25 రూపీస్ ఏమి ఉంటుంది, వాటిని 200 లీటర్ల నీళ్ళలో కలిపి కూడా మీరు దున్నడానికంటే ముందు వారు దాన్ని స్ప్రే చేసుకొని తర్వాత ఒక ఎకరానికి ఒక 2 క్వింటాల రాక్ ఫాస్ఫేట్ కానీ CSSP కానీ కలిపి మీరు వేసుకుంటే కూడా ఈజీగా మన వరి కొయ్యలు అనేది ఈజీగా కుళ్ళిపోనికే ఆస్కారం ఉంటుంది. కాల్చడం వల్ల ఎక్కువ వాతావరణ కలుషితం ఉంటుంది, అందువల్ల మేము చెప్పేది ఇది. ఇంకోటి ఏంటంటే ఈ వరి కొయ్యలు మీరు మిషన్తో కోస్తున్నారు కాబట్టి కొయ్యలు ఉంటాయి, గడ్డి ఉంటుంది కాబట్టి అది కలిగి ఉండటం వల్ల వాటిలో ఉండే పోషకాలు కూడా మళ్ళీ భూమికి చేరే అవకాశం ఉంటుంది, సేంద్రియ పదార్థం కూడా పెరిగే అవకాశం ఉంటుంది అన్నట్టు.
సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ 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 ఇప్పుడు మనం ఈ పత్తి ఇవన్నీ తీసి యాసంగి ఇప్పుడు ఉంది కదా సార్ సెకండ్ క్రాప్ లో సార్ సార్ ఇప్పుడు వరి నాట్ మళ్ళతో ఇప్పుడు ఇవి పత్తి ఇవన్నీ తీసినా సరిగ్గా ఏళ్ళు రాక తీసేసినాం సార్ అన్ని సెకండ్ క్రాప్ ఏం వేస్తే బాగుంటది సార్ మీ ఆలోచన ఇప్పుడు మీరు పెసర మినుము వేసుకోవచ్చు సార్ ఇప్పుడు ఈ నెల సార్ మేజ్ గానీ మొక్కజొన్న గానీ పెసర గానీ మినుము గానీ వేసుకోవచ్చు సార్ మొక్కజొన్న వేసుకోవచ్చా సార్ వేసుకోవచ్చు మీకు నీటి తరలి ఇచ్చే కెపాసిటీ ఉంటే మొక్కజొన్న వేసుకోవచ్చు సార్ సార్ దానికి ప్రధానంగా ఈ కత్తెర పురుగు ఆశిస్తుంది సార్ దాని నివారణ ఎట్లా సార్ అది అందుకనే సార్ ఇప్పుడు మొక్కజొన్నల కత్తెర పురుగు ఆశిస్తుంది కాబట్టి మీకు మా కృషి విజ్ఞాన కేంద్రంలో ఆ కత్తెర పురుగుకు మనకు అంటే సంబంధించినటువంటి లింగాకర్షక బుట్టలు దొరుకుతాయి సార్ ఆ బుట్టలు పెట్టుకోవడం అనేది ఉత్తమం మనం ఎప్పుడైనా ఈ కత్తెర పురుగు రాకుండా ఓన్లీ ఒక మోకాళ్ళ ఎత్తు దశ వరకు అంటే 65 నుంచి 75 రోజుల వరకు కాపాడుకున్నామంటే తర్వాత ఒకవేళ కత్తెర పురుగు వచ్చినా కూడా మనకు దిగుబడి అనేది నష్టపోయేంత ఉండదు సార్ ముందుగా ఏంటంటే మీరు పంట విత్తుకున్న 30 నుంచి 35 రోజులకే ఎకరానికి 8 లింగాకర్షణ బుట్టలు పెట్టుకోండి తర్వాత నెక్స్ట్ 35 నుంచి 40 రోజుల మధ్యలో ఒక్కసారి కొరోజోన్ అనే మందును 80 ml ను ఒక 200 లీటర్ల నీళ్ళలో కలిపి మొవ్వులో పడే విధంగా పిచికారీ చేస్తే మనకేమైతుంది అంటే ఈ మొవ్వుల ఈ యొక్క మందు పడడం వల్ల ఎక్కడైతే ఈ యొక్క కత్తెర పురుగు యొక్క లార్వా ఉంటుందో అది బయటకు రానికి ఆస్కారం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం తొలి దశ లోపల ఈ యొక్క మొక్కజొన్న లోపల నీటి తరలు కూడా స్ప్రింక్లర్లతో పెట్టుకోవడం అనేది ఉత్తమం స్ప్రింక్లర్లతో నీళ్లు పెట్టినప్పుడు ఏమైతే అంటే ఆ యొక్క వాటర్ కూడా మనకు మొవ్వులో పడుతుంది కాబట్టి మొవ్వు లోపల ఉండేటటువంటి యొక్క కత్తెర పురుగు యొక్క లార్వ కూడా బయటకు వచ్చి చనిపోనికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే దానికి మనకు గాలి సోకదు కాబట్టి బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది అదే ఇది ప్రధాన సమస్య ఇది అయినందుకు కొంచెం వెనక ముందు ఈ వెయ్యాలా వద్దా అనేది ఆలోచన కాల పరిమితి ఎన్ని రోజులు సార్ ఈ మొక్కజొన్న ఇప్పుడు వేస్తే 120 రోజులు సార్ 120 రోజులు 4 మంత్స్ సార్ అవును సార్ ఇంకొకటి ఎవరైనా రైతులు పెసర పంట వేయాలి అంటే మాత్రం మన దగ్గర 60 రోజుల పెసర రకం అందుబాటులో ఉంది ఈ పత్తి తీసిన తర్వాత గానీ ఇప్పుడు వేరుశెనగ అందరూ తీసేస్తున్నారు అయిపోయింది పంట ఆ వేరుశెనగ పంట తర్వాత గానీ మనకి జనవరి 2వ వారం నుంచి అంటే పండగ వెళ్ళిన తర్వాత నుంచి కూడా ఈ పెసర వేసుకోవచ్చు 60 రోజుల పెసర రకం ఇది మనకు సాధారణంగా అయితే 4 నుంచి 6 క్వింటాల్ దిగుబడి వచ్చే అవకాశం ఉంది సో ఇది మన కృషి విజ్ఞాన కేంద్రంలో ఫౌండేషన్ సీడీ అందుబాటులో ఉంది సో కావాలనుకున్న రైతులు ఈ పెసరని తీసుకోవచ్చు ఓన్లీ 2 మంత్స్ ఏమంటారు ఓన్లీ 60 రోజులేనా సార్ ఇది అవునండి అవునండి 60 రోజులు ఒక వాతావరణ పరిస్థితులు బట్టి ఒక వారం అటు ఇటు అవుతుంది కానీ 60 రోజుల రకం ఇది ఇది ఎకరాకి మనకు ఈ 8 నుంచి 10 కిలోల విత్తనం పడుతుంది మనకి ఏదంటే చల్లుకుంటే మాత్రం ఇంకా ఇంకో 2 కిలోలు 12-14 కిలోలు పట్టే అవకాశం ఉంటుంది కానీ మనకు గొర్రు వెనకాల గానీ సీడ్రిల్తో గానీ వేస్తే 8 నుంచి 10 కిలోల విత్తనం సరిపోతుంది సో విత్తనం అయితే కిలో 110 రూపాయలు మన దగ్గర ఉన్నది మనకు విత్తిన తర్వాత కూడా కలుపు మందు పెండు మిత్రుని స్ప్రే చేసుకోవచ్చు అంటే మనకు డైరెక్ట్ గా చల్లకుండా సీడ్రిల్ తో వేస్తే కలుపు మందు కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు రేపు కరెక్ట్ గా ఉదయం 11:30 గంటలకి మొక్కజొన్న పై అవగాహన సదస్సు డాక్టర్ అనిల్ కుమార్ గారు మన వరంగల్ శాస్త్రవేత్త చెప్తున్నారండి మీరు కొండన్న గారు మొక్కజొన్న వేసే రైతులందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను రేపు ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా అటెండ్ అవ్వండి 10:30కి అది మీకు అందరికి కూడా షేర్ చేస్తాం సార్ సార్ మీ అందరికి ఒక విన్నపం ఏంది సార్ అంటే యాజ్ ఏ నేను రిటైర్డ్ ఇంజనీర్ అండ్ ఆల్సో ఐఎమ్ ఫార్మర్ సార్ ప్రెసెంట్లీ నేను ఏమంటున్నా సార్ అంటే మనం మొత్తం కూడా వ్యవసాయ ఆధార పంటలు చాలా మంది వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు సార్ మన దేశమే వ్యవసాయ దేశం ఇంకా ముఖ్యంగా మా మండలం వల్ల ముఖ్యంగా చాలా మటుకు వ్యవసాయమే చేస్తారు సార్ అయితే నేను ఏమంటున్నా సార్ అంటే ఈ అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇప్పుడు ఏ ఓసు ఏ ఓసు వీళ్ళందరూ ఉన్నారు కదా సార్ సరిపోయినంత స్టాప్ ఉన్నారు నీ వీళ్ళకు సరి అయిన టైంలో సూచనలు ఇస్తే మనం ఎవరెవరో మందుల షాపులు అవి ఆ మందులో అయినా చెప్పిన మందులు తెచ్చుకోవాలనే పరిస్థితి ఏర్పడుతుంది సార్ చాలా మటుకు రైతులు ఆ ఫర్టిలైజర్ షాప్ ఆయనకి మందు కొట్టంటే అదే కొట్టాల్సి వస్తుంది ఇన్ టైమ్ లో తగిన సూచనలు ఇస్తే బాగుంటదేమని నా ఆలోచన సార్ కరెక్ట్ గా సార్ ఇప్పుడు అందరూ కూడా అదే పని లేదమ్మా మేము కూడా అదే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది అవును సార్ కూడా శాస్త్రవేత్తల్ని రైతులతో కనెక్ట్ చేసే ప్రోగ్రామ్ ఇది డైరెక్ట్ గా శాస్త్రవేత్తలు రైతుల దగ్గరకు వచ్చి సలహాలు సూచనలు అందే విధంగా మేము కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇంకా ఇది కంటిన్యూస్ గా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి
సో రైతు యొక్క ప్రయోజన అర్థం చేయడం జరుగుతుంది. సో రైతుకి సీడ్స్ అనేది రైతులకి అవగాహన పెంపొందించడంలో చాలా ముందుంది, విరివిగా ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ అనేవి చేస్తా ఉంది. సో మేమే పర్సనల్ గా చేయడమే కాకుండా మన శాస్త్రవేత్తలు ఎవరైతే ఇదే ఆబ్జెక్టివ్ తో చూస్తూ అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తున్నారో వాళ్ళని మరియు మీతో కనెక్ట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ సుబీజ్ కృషి విజ్ఞాన్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుబీజ్ కృషి విజ్ఞాన్ అనేటువంటిది ఒక మిషన్ లాంటిది అనమాట. ఈ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ల్యాబ్ టు ల్యాండ్ అంటే రైతుకి శాస్త్రవేత్తకి ఉన్నటువంటి గ్యాప్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేయడంలో భాగంగా ఇవన్నీ చేయడం జరిగింది. సో రేపు కూడా రైతు సోదరులందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది అంటే రేపు కూడా ప్రోగ్రామ్ అటెండ్ అవ్వండి. సో మొక్కజొన్న గురించి అవగాహన పెంపొందించుకోండి. ఫ్యూచర్లో ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాము. ముఖ్యంగా మన శాస్త్రవేత్తలు కేవీకే పాలెం నుంచి ఈరోజు మన కోసం టైం కేటాయించి రైతు సోదరులకి మంచి అవగాహన. సార్ ఒకటి నుజివీడి సీట్ సార్, ఒక్కసారి ఒక్క నిమిషం మాట్లాడండి సార్, ఒక్క నిమిషం నుజివీడి సీట్ సార్ చెప్పండి చెప్పండి సార్. అది ఇప్పుడు మీది సన్ ఫ్లవర్ సీడ్ అవైలబుల్ లేదు సార్, దొరకట్లేదు మాకు సన్ ఫ్లవర్. ఈ సంవత్సరం అవైలబుల్ ఈ విత్తనం ప్రెసెంట్ లేదండి, సీడ్ అంతా అయిపోయింది అనుకోకుండా. ఇప్పుడు సార్ మేము ఒక 3-4 మంత్స్ బ్యాక్ కూడా సెర్చ్ చేసిన హైదరాబాద్ మొత్తం ఎక్కడ అవైలబుల్ దొరకలేదు. లేదు సార్, ప్రజెంట్ సీడ్ అవైలబుల్ గా లేదు. ఈ సంవత్సరం అనుకోకుండా రైతులు ఎక్కువ మొత్తంలో పొద్దుతిరుగుడు పంట వేయడం వల్ల ఈ విత్తనాలు అనేది షార్టేజ్ వచ్చింది. యాక్చువల్ గా జనరల్ గా అయితే మళ్ళీ ప్రొడక్షన్ చేస్తాము, వచ్చే సంవత్సరం వచ్చే సీజన్ నుంచి మీకు ఫుల్ గా దొరుకుతాయి. ఈ సంవత్సరం మేము వర్షాలు విత్తనాలు ప్రొడక్షన్ చేసినప్పుడు కూడా వర్షాలు వరద బాగా ఎక్కువగా వచ్చి కొంచెం దెబ్బతినడం వల్ల కొంచెం షార్టేజ్ అయింది. ఈ సంవత్సరం బాగా చేస్తాము, వచ్చే సంవత్సరం మీకు ఫుల్ గా అవైలబుల్ గా ఉంటాయి. మా దగ్గర 3 హైబ్రిడ్స్ ఉన్నాయి, స్వాతి, శ్రేష్ఠ, సన్లైట్ అనే 3 రకాల హైబ్రిడ్స్ కూడా మంచి మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సరే సరే సార్, మాకు ఈ పాలెం కృషి విజ్ఞాన కేంద్రం నుంచి డాక్టర్ రాజశేఖర్ గాని వాళ్ళ మిత్ర బృందం గాని ఎప్పుడు తగిన సూచనలు ఇస్తుంటారు సార్ వాళ్ళు. అదే రీతిలో ఈ ఫీల్డ్ స్టాఫ్ విజిట్ చేస్తే బాగుంటుంది సార్. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు శాస్త్రజ్ఞులు వాళ్ళు చెప్తా ఉంటారు కానీ వాళ్ళ సూచనలను ఫీల్డ్ ఎక్కువ ఫార్మర్స్ కి చేరవేస్తే బాగుంటుంది సార్ వాళ్ళు. ఇదంతా ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంటారు సార్, ఇది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటే ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంటది. అదే ఆ ఉద్దేశంలో భాగంగానే మేము ఒక మిషన్ లాగా తీసుకుని దీన్ని చేస్తున్నాము. సో మా స్టాఫ్ కూడా విజిట్లు చేస్తూ ఉంటారు, మీలాంటి ప్రోగ్రెసివ్ రైతుల్ని చేస్తారు. సో ఇది ట్రైనర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిది. కొంతమంది మీలాంటి పండిత రైతులు మీరు ట్రైనింగ్ తీసుకుని మరియు మీ తోటి రైతులకు కనుక మీరు సలహాలు సూచనలు ఇవ్వగలిగితే మనము మన యొక్క భారత ప్రభుత్వం ఏమైతే అనుకుంటుందో మన వ్యవసాయాన్ని డబుల్ చేయాలి అని అనుకుంటున్నారు. దాని కృషిలో భాగంగానే మన శాస్త్రవేత్తలు అందరూ కూడా పనిచేస్తున్నారు. ఇది డబుల్ అయిపోతుంది ఈజీగా. ఎందుకు అంటే ఇప్పుడు మన శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి విత్తనాల్లో ఉన్నటువంటి కెపాసిటీ, ఈల్డ్ కెపాసిటీకి ప్లస్ రైతు తీసుకుంటున్నటువంటి ఈల్డ్ కెపాసిటీకి డబుల్ తేడా ఉంది. ఇప్పుడు మేము విన్నర్ అనే మొక్కజొన్న హైబ్రిడ్ ని తయారు చేసాం మార్కెట్ లో, 55 క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది. రైతులు మంచి యాజమాన్య పద్ధతులు చేసుకున్న వాళ్ళకే వస్తుంది అది. సో కొంతమంది చేసుకోలేకపోతున్నారు, చేసుకోలేని వాళ్ళు ఏం చేస్తారు 35 క్వింటాలు 40 క్వింటాలు తీసుకుంటారు. సో ఈ గ్యాప్ అనేది తగ్గించాలి, అవగాహన అనేది పెంపొందించాలి. సో మంచి యాజమాన్య పద్ధతులు కనుక పాటించుకోగలిగితే రైతులందరూ కూడా విత్తనాల్లో ఉన్నటువంటి పొటెన్షియల్ అంతా కూడా బయటికి ఉపయోగించుకోగలరు. సో అప్పుడు ఆటోమేటిక్ గా రైతుకి ఆదాయం పెరుగుతుంది. రైతుకు ఆదాయం పెరిగినప్పుడు దేశం డెఫినెట్ గా దేశం ఆదాయం పెరిగినట్లే. ఓకే, సో మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ఈ కార్యక్రమానికి వచ్చి చక్కగా పార్టిసిపేట్ చేసి అడిగి తెలుసుకున్నందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. సో మన కేవీకే పాలెం శాస్త్రవేత్తలకు ఇద్దరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. వీరు ఇంత ముందు మన పత్తిలో కూడా గులాబీ రంగు పురుగు అవగాహన కార్యక్రమం కూడా చాలా మంచిగా ఇచ్చారు. సో చాలా ప్రోగ్రాంలు రైతులకి పార్టిసిపేట్ చేసి చాలా మోటివేట్ గా ఉంటున్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు మేము ముందు ముందు చాలా చేస్తాము. సో శాస్త్రవేత్తలు మాకు కోఆపరేట్ చేస్తున్నారు, దాని రైతులు కూడా సహకరిస్తున్నారు. సో ఈ కార్యక్రమాన్ని మనం ఈ రోజు అవునండి అవునండి, నూజివీడి సీడ్స్ లో కృషి సుబీజ్ కృషి విజ్ఞాన్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది.
మీరు ఎప్పుడో పాతది కదా సార్, నీజూడ్ అంటే ఫేమస్ నుంచి ఉన్నది. విత్తన రంగంలో, బయోటెక్నాలజీ రంగంలో రీసెర్చ్ చేస్తారు. దానిలోనే భాగంగా మీ రైతులందరికీ కూడా అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. ఓకే సార్, మీరు మా మొక్కజొన్న సీడ్స్ ఇవ్వండి సార్, మేము తప్పకుండా ఒక 10 ఎకరాలు తప్పకుండా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మార్కెట్ లో అన్ని చోట్ల అవైలబుల్ గా ఉంది. విన్నర్ అయినటువంటి మొక్కజొన్న విత్తనం ప్రజెంట్ దొరుకుతుంది. 1-2 అవునండి, అవునండి. అందులో ఉన్న దమ్ము చెప్తున్నా మీకు, వస్తానేది మీ దమ్ము అది. ఓకే రైట్. జెనెటికల్ పొటెన్షియల్ అంటారు దాన్ని, జెనెటికల్ పొటెన్షియల్. ఇక అగ్రానమిక్ పొటెన్షియల్ అంటే మీరు తీసుకునేటువంటిది, ఇక మీరు చేసేటువంటి టైమింగ్ బట్టి ఉంటది. మీకు తెలియదు ఏముంది, వ్యవసాయం అంటేనే టైమింగ్. ఇక ఎన్నో రకాల పురుగులు, తెగుళ్ళు, వాతావరణ పరిస్థితులు చాలా ఉంటాయి వ్యవసాయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవి. వాటిని అన్నింటినీ మీరు కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు డెఫినెట్ గా మీరు జెనెటికల్ పొటెన్షియల్ ఏదైతే ఉంటుందో విత్తనాల్లో వాటిని అన్నింటినీ కూడా తీసుకోగలుగుతారు. ఓకే సార్, రైతును నాశనం చేసేటి 2 ఐటమ్స్ సార్, 1 కూలీలు, 2 పురుగులు సార్. కూలీలు ఎందుకు నాశనం చేశారు సార్ కూలీలకు మన కేసీఆర్ డబ్బులు వచ్చినందుకే నాశనం అయిపోయారు. మాట్లాడకూడదు అందుకే కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.